వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఒక స్పెషల్ ఇంట్రెస్టింగ్ న్యూస్తో మీ ముందుకు రావడం జరుగుతూ ఉంది. కొన్ని నిజాలు తెలియాలి, నిజాల వెనుక ఉన్న వాస్తవాలను కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అయితే పెట్రోల్ బంకు భూ వివాదంలో ఎఫ్ఐఆర్ నమోదైన సాంబశివరావు ఎట్టకేలకు చీటింగ్ కేసులో కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. 600 మీటర్ల పేరుతో 1200 మీటర్ల బంకు నిర్వహణ చూసుకున్నట్లు కూడా బాధితులు ఆరోపిస్తున్నారు. మరి 75% వాటా లెక్కన యజమాని శ్రీధర్రావుతో డీలర్షిప్ అగ్రిమెంట్ చేసుకున్న సాంబశివరావు జగన్ నాటకానికి తెరతీశారు. చివరకు కుటుంబ సభ్యుల పేరుతో డాక్యుమెంట్ చేయించుకున్నారు. బహిరంగ మార్కెట్లో 50 కోట్ల భూమికి 3,15,000 అద్దిస్తూ పంగనామలు పెట్టేందుకు రెడీ అయ్యారు. ఈ వ్యవహారంపై నిలదీసిన శ్రీధర్రావు నుంచి తప్పించుకునేందుకు చేసిన తప్పిదాలు కప్పుపుచ్చేందుకు భూ యజమానిపై రాజకీయ కేసులు పెట్టేందుకు కూడా రెడీ అయ్యారు. ఒక దశలో సాంబశివరావుపై కేసులు పెట్టకుండా పోలీస్ ఆఫీసర్లతో ఒత్తిడి కూడా తీసుకొచ్చారు. మొత్తం వ్యవహారంలో నమోదైన ఎఫ్ఐఆర్పై కూడా స్టే కోసం హైకోర్టును సైతం పక్కదోవ పట్టించారు. పక్కదోవ పట్టించినట్లు ఆరోపణలు సైతం ఉన్నాయి. సో ఇట్లా ఏదో రకంగా ఈ కేసును పక్కదోవ పట్టిస్తారని చూస్తున్న సాంబశివ వ్యవహారం సంబంధించి అసలు దీంట్లో చాలా నిజాలు బయటకు రావాల్సి ఉంది. నిజంగా గనక సాంబశివరావు గనక కరెక్ట్గా ఉండుంటే, నేను చేసింది తప్పు కాదు, నేను కరెక్టే చేశానని చెప్పి మీరు ఒక వీడియో రిలీజ్ చేశారు. మరి వీడియో రిలీజ్ చేసిన క్రమంలో మరి మరొక వీడియో రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా మేము ఓపెన్గా పబ్లిక్గా మీ ముందు ఒక ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నాం. నిజంగా కనుక మీరు తప్పు చేయకపోతే మరి ఆ 420 చీటింగ్ కేసు మీద ఎందుకు కోర్టుకు వెళ్ళినట్టు, మీరు కోర్టుకు వెళ్ళిన దాన్ని కూడా మేము తప్పుపట్టం, అది మీకున్న రైట్. కాకపోతే మీరు కరెక్ట్గా ఉన్నారు, నేను నీతిమంతుణ్ణి, నిజాయితీ పౌరుడిని అని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో టెలికాస్ట్ చేసినందుకు మాకు యూట్యూబ్లో కూడా దాని మీద కంప్లైంట్ చేశారు, అది మనం పక్కన పెట్టండి. అయితే మేము స్ట్రైట్గా ఈరోజు మీ ముందు కొన్ని క్వశ్చన్లు పెడతాం. నిజంగా నిజాయితీ పౌరులు అయితే మాత్రం మీరు ఖచ్చితంగా ఈ లైవ్లో, మీరు లైవ్లోకి వచ్చినా సరే మేము మీతో మాట్లాడక సిద్ధంగా ఉన్నాం. అలాగనే మీరు ఒక మరొక వీడియో రిలీజ్ చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఎస్, మీరు కనుక తప్పు చేయకపోతే ఎందుకు మీరు కోర్టుకు వెళ్తున్నారు? డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, మీ దగ్గర డాక్యుమెంట్లు మీరు ప్రొడ్యూస్ చేయండి. మీరు మరి మీకు ఇచ్చింది ఎంత, మీకు అర్హత ఉంది ఎంత, మీరు వాడుకున్న ల్యాండ్ ఎంత అన్న దాని మీద మీరు క్లియర్ కట్గా ఉన్నారు కదా. నేను నీతిపరుణ్ణి, నిజాయపరుణ్ణి అనుకున్నప్పుడు మీ నీతిని నిజాయతిని నిరూపించుకోవడానికి చాలా సమయం ఉంది, ఇప్పటివరకు చాలా సమయం ఇచ్చాం కూడా మీకు. అయినా సరే మీరు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు, మీ ప్రతి ప్రయత్నానికి కూడా మేము అడ్డుకట్ట వేస్తాం. ఎందుకంటే నిజాయితీ మా దగ్గర ఉంది, నిజంతో మేము పోరాడుతున్నాం. నిజం ఉంది కాబట్టి మేము వేసే సౌండ్, మేము ఇచ్చే సౌండ్ మీ గుండెలు దడపుట్టిస్తుంది. ఎస్, మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ అయినప్పటికి కూడా మీ గురించి ఇంత హార్ష్గా మాట్లాడటానికి, నాది నిజం, నేను చెప్పేది నిజం, మా దగ్గర వాస్తవాలు ఉన్నాయి, ఇది వాస్తవం కాదు, మీరు చెప్పేది మొత్తం అబద్ధం, నేను చెప్పిందే నిజం అనే చెప్పే దమ్ము ధైర్యం మీకు అనుకుంటే ఎస్ ఓపెన్గా రండి. ఎక్కడికైనా సరే మీ దగ్గర రమ్మంటే మేము వస్తాం, లేదా మా దగ్గరకు వచ్చి మేము రెడీగా ఉన్నాం. కాకపోతే ఎప్పటికైనా సరే నిజం అనే దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేయొద్దు. నిజం అనేది నిప్పు లాంటిది, ఈరోజు కనిపించకుండా ఉంటుందేమో కానీ ఎప్పుడైనా సరే అదే నిజం మిమ్మల్ని తగలబెడుతుంది. ఆ రోజు చాలా దగ్గరలో ఉంది. గత ప్రభుత్వ హయాంలో మీరు పెట్టిన కేసులు, ప్రతి ఒక్క కేసుకు మేము సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నాం. ఏదైనా సరే తప్పు చేసినప్పుడు తప్పును ఒప్పుకోవాలి, కానీ తప్పు చేసి కూడా తను తప్పిదం లేదు అంటూ కూడా మీరు మొన్న చేసిన వీడియోలో చాలా స్పష్టంగా అసలు మీకు ఉన్న సమస్య ఏంటి? ఒక పెట్రోల్ బంక్ విషయంలో మీరు తప్పిదం చేశారని చెప్పేసి మేము లైవ్ ఇచ్చినాం, దానికి సంబంధించి నేను తప్పిదం చేయలేదు అని చెప్పేసి రాజకీయ నాయకులు ముడిపెట్టడం ఏంటి? దాంట్లో కులాలు ఎందుకు వస్తాయి? ఇద్దరు బిజినెస్ మెన్ల మధ్య జరిగిన వివాదాన్ని పార్టీల మధ్య ప్రయత్నం ఎందుకు తీసుకొస్తున్నారు? అంటే తప్పు చేశారు కాబట్టే తప్పును కప్పుపుచ్చుకోవాలని చెప్పేసి ఈ రకమైన ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఈ విషయం మీదనే, అంటే సాంబశివరావు అనే వ్యక్తి ఒక సీనియర్ జర్నలిస్ట్ అయి ఉండి ఒక బిజినెస్ మెన్ను ఏ రకంగా ముప్పుతిప్పలు పెట్టారు, అలాగనే ఇలా ఎందుకు చేస్తున్నారు, తను దీంట్లో ఫోర్జరీ కూడా ఉంది, 420 కేసు కూడా నమోదైంది, ఎఫ్ఐఆర్ నమోదైంది, అయినప్పటికీ కూడా కోర్టుకు వెళ్ళారు, కోర్టు పదిలో ఉన్న అంశాలు కాబట్టి మేము మాట్లాడం, మేము కోర్టు నమ్ముతాం కాబట్టి కోర్టులోనే నీ సంగతి బండారం బయట పెడతాము. నిజంగా కనుక నువ్వు నిజాయితీపరుణ్ణి, నా దగ్గర నిజం ఉంది,
నేను ఎక్కడ అన్యాయం చేయలేదు, ఇందరు నా మీద కేసులే కాలేదు, కొంతమంది కుట్రలు పడుతున్నారని చెప్పి అన్నారు కదా. ఎస్, మరి మా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ మేము తీసుకొస్తాం, అంటే మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి మాట్లాడే దమ్ము ధైర్యం ఉందని చెప్పని మీరు ఓపెన్గా చెప్పగలరా? మేము ఇప్పుడు ఈ డిబేట్కి ఒకటే ఒక కారణం, మీరు ఈ అయిపోయిన తర్వాత లేకపోతే మీరు చూస్తున్నా కూడా ఇమ్మీడియట్గా మీరు ఒక వీడియో రిలీజ్ చేయాలి. మీ దగ్గరున్న ఎవిడెన్స్ని మీరు ప్రొడ్యూస్ చేసి మీరు వీడియో రిలీజ్ చేస్తే అది మీరు నిజాయితీ మేము ఒప్పుకుంటాం. ఎందుకంటే మీ దగ్గర నిజం లేదు, మీరు చెప్పేవన్నీ అబద్ధాలు. ఇష్టాను రాజ్యంగా శ్రీధర్ రావు అనే వ్యక్తిని ఎన్ని రకాలుగా ముప్పు తిప్పలు పెట్టి ఏ రకంగా కేసులు పెట్టి ఎంత మానసిక క్షోభకు గురి చేశారన్నది మా దగ్గర ఉన్న సాక్ష్యం. ఈ సాక్ష్యంతో మీ ముందుకు వస్తున్నాం, ఇలాంటి సాక్ష్యాలు ఒక్కొక్కటిగా బయట తీస్తాం. ప్రతి సాక్ష్యం ఉన్న నిజాన్ని ఖచ్చితంగా మీరు ఒప్పుకొని తీరాల్సిందే. నేను ఒప్పుకోను, నేను నిజాయితీపరుడిని. ఎస్, నిజాయితీపరుడివే, మరి ఒప్పుకో, దానికి సంబంధించిన సాక్ష్యాలు చూపించు. మరి నీకు ఇచ్చిన ల్యాండ్ ఎంత, నువ్వు వాడే ల్యాండ్ ఎంత? హెచ్పిసిఎల్లో హెచ్పిసిఎల్కు ల్యాండ్ లార్డ్కు మధ్య ఉన్న దీంట్లో నువ్వు ఓన్లీ పెట్రోల్ బంక్ మాత్రం నడిపిస్తున్నావు. మరి అలాంటిది హెచ్పిసిఎల్ మీద నువ్వు కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం ఏంటి? కోర్టుకు వెళ్ళిన దాని మీద కూడా మిమ్మల్ని మేము ప్రశ్నించాం, ఎందుకంటే అది మీకు నాకు ఉన్న రైట్. ఎస్, మీరు కోర్టుకు వెళ్ళారు కాబట్టి కోర్టులో తెలుసుకుంటాం, కాకపోతే మీ దగ్గర ఉన్న నిజాలు, మీ దగ్గర ఉన్న వాస్తవాలు, మీరు మేమేమైతే చెప్తున్నామో ఇవన్నీ కరెక్ట్ కాదు, తర్వాత నేను ఎక్కడా ఫోర్జరీకి పాల్పడలేదు అని చెప్పి సార్ అంటున్నారో, మరి ఫోర్జరీకి పాల్పడలేదు అని చెప్పిన సాక్ష్యాలు చూపించే దమ్ము మీకుందా? చూపించగలరా? మీరు వస్తారా మమ్మల్ని రమ్మంటారా? పోనీ కనీసం మీ దగ్గర ఉన్న సాక్ష్యాలతో ఒక వీడియో రిలీజ్ చేయండి. ఎస్, అయితే ఈ విషయం మీద మనతో మాట్లాడేందుకు చిదంబరం రెడ్డి మా కొలీగ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. చిదంబరం గారు నమస్తే అండి. చిదంబరెడ్డి గారు, అసలు ఈ సాంబశివరావు గారికి సంబంధించి గతంలో రాజ్ న్యూస్లో మనం ఒక డిబేట్ పెట్టి లైవ్ ఇచ్చిన తర్వాత నేను నీతిమంతుణ్ణి, నేను నాకు ఎలా నా మీద ఎలాంటి కేసులు లేవు అని చెప్పేసి చెప్పిన వీడియోలో నాకు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఒక జర్నలిస్ట్ అయ్యండి, ఇద్దరు బిజినెస్ మెన్లు, ఇప్పుడు శ్రీధర్రావు కావచ్చు తర్వాత సాంబశివరావు, ఇద్దరు బిజినెస్ పరమైన గొడవ అది, దాంట్లో రాజకీయపరమైన అంశాలు ఎందుకు ముడిపెట్టాలని చూస్తున్నారు, దాంట్లో కులాలు ఎందుకు పెట్టాలని చూస్తున్నారు, దీన్ని మీరు ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారు చెప్పండి సార్. అయితే ఇక్కడ 30వ తారీఖున ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత 1వ తారీఖున ఫిబ్రవరి 1 రోజున సాంబశివరావు ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో తను రెండు రకాల వర్షన్స్ వినిపించే ప్రయత్నం చేశారు. మొదటిది తను శ్రీధర్రావు మీద వ్యక్తిత్వ హననం చేసే ప్రయత్నం చేశారు. తనకు సంబంధించిన సరే కేసులు తేలాయా, కేసులు ఏదైనా వెర్డిక్ట్ వచ్చిందా, ఎందులో అతను అతని మీద చేసిన ఆరోపణల మీద ఏదైనా తీర్పు వచ్చిందా, అంటే అలాది ఏం జరగలేదు. కేవలం ఆరోపణలు బేస్డ్గా ఉన్న కేసులని పెట్టుకొని ఆయన వ్యక్తిత్వ హననం చేశారు. అది ఒక పార్ట్ అయితే, రెండో వైపు తను చెబుతున్నదాన్ని అన్ని కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఇస్తూ వచ్చారు. ఒకటి, తను కేవలం డీలర్ మాత్రమే, హెచ్పిసిఎల్కి అలాగే ల్యాండ్ లార్డ్కి మధ్యలో జరిగే ఏదైతే ల్యాండ్కి సంబంధించిన లావాదేవీ ఉందో దానికి తనకి ఎలాంటి సంబంధం లేదు అని చెబుతూనే 600 స్క్వేర్ మీటర్లకు సంబంధించిన స్థలంలో ముఖ్యంగా మొదటగా ఏదైతే అగ్రిమెంట్ జరిగిందో ఆ అగ్రిమెంటు 600 స్క్వేర్ మీటర్స్ మాత్రమే ఉంటే దాన్ని 1200 స్క్వేర్ మీటర్లకు పెరిగిన తర్వాత జరిగిన యాక్టివిటీస్ కావచ్చు, అది పెంచుకునే క్రమంలో వచ్చిన ఏదైతే యాక్టివిటీ ఉందో ఆ యాక్టివిటీని మొత్తం తప్పుదోవ పట్టించే ప్రయత్నం తను క్లియర్గా చేశారు. అది చేసే క్రమంలో కూడా ప్రతి సందర్భంలోనూ శ్రీధర్రావుకు సంబంధించిన విషయాలను తను మెన్షన్ చేయడము, తన మీద ఉన్న కేసులకు సంబంధించిన విషయాలను చెప్పే ప్రయత్నం చేయడము, తను మాత్రమే నిజాయితీపరుడు మిగిలిన వాళ్ళు ఎవరు కాదు అని చెప్పే ప్రయత్నం చేయడం అన్నది ఖచ్చితంగా ఇక్కడ ఆక్షేపణీయమని చెప్పచ్చు. ఎందుకంటే వాస్తవానికి ఇప్పుడు నీ మీద ఒక కేసు వచ్చింది, ఆ కేసు అంటే మీరు పబ్లిక్ లైఫ్లో ఉన్నా ప్రైవేట్ లైఫ్లో ఉన్నా సరే ఒక ఎఫ్ఐఆర్ నమోదైనప్పుడు, ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత దానికి సంబంధించి చార్జ్షీటు వేసేలోపు మీకు సంబంధించి ఏదైతే ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఖచ్చితంగా పోలీసులు వాళ్ళని పోలీస్ స్టేషన్ పిలిపిస్తారు, అప్పుడు నీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఏంటి, ఆ డాక్యుమెంట్స్లో మీరు చెబుతున్న పాయింట్కి ఎంత వ్యాలిడిటీ ఉంది, దానికి ఎంత క్రెడిబిలిటీ ఉందన్న విషయాన్ని పోలీసులు బేరీజ్ వేసుకొని దాన్ని తీసుకెళ్లి చార్జ్షీట్గా కోర్టుకు సబ్మిట్ చేస్తారు. కోర్టుకు సబ్మిట్ చేసిన తర్వాత కోర్టు డిసైడ్ చేస్తుంది. కోర్టు డిసైడ్ చేయడం కన్నా ముందే కేసు నమోదైన 24 గంటల లోపలే మీరు ఒక వీడియో చేసి, వీడియోలో నేను సచ్చీలుండి నేను ఎలాంటి తప్పులు చేయలేదు అని చెప్పుకునే ప్రయత్నం చేశారు. దాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉన్న రైట్. మీరు అన్నట్టుగా కోర్టులకు వెళ్ళడం కానివ్వండి, ఎవరైనా సరే తమకు తాము బయటకు వచ్చి నేను నిజాయితీపరుడిని చెప్పుకోవడానికి ప్రతి ఒక్కరికి ఒక రైట్ ఉంటుంది. కానీ అది చెప్పే క్రమంలో
ఆ తర్వాత చేయాల్సిన యాక్టివిటీస్, ఆ తర్వాత చేసిన యాక్టివిటీస్ ఏవైతే వాటిని ఖచ్చితంగా మనం ఇక్కడ ఒకసారి పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే 1వ తారీఖున ఏదైతే మనం చెప్తున్న వీడియో రిలీజ్ చేసిన తర్వాత 2వ తారీఖునే తను ఈ పిటిషన్ మీద క్వాష్ కోసం అని చెప్పేసి హైకోర్టు వెళ్ళడం జరిగింది. ఆ కోర్టుకు వెళ్ళడము, దాని తర్వాత దానికి సంబంధించిన స్టే ఇస్తూ ఒక తీర్పు వెలువడింది. అది 8వ తారీఖున ఆ తీర్పు కూడా బయటకు వచ్చింది. అయితే ఇక్కడ శ్రీరామ తరఫున కానివ్వండి, లేకపోతే ఒక సామాన్య ప్రజలుగా ప్రతి ఒక్కరు చిదంబరం రెడ్డి గారు, మనం ఒక విషయం గమనించాలి. మీడియా వీడియో రిలీజ్ చేశారు, రైట్, బాగుంది. కానీ లేని కేసులు 90 కేసులు ఉన్నాయి అని చెప్పేసి అని మాట్లాడటము అంటే మళ్ళీ నేను రిపీట్ చేయను, సీతారావు మీద చేసిన ఆరోపణలు ఏమైతే ఉన్నాయో క్యారెక్టర్ అసోసియేషన్, నిజంగా మీరు సీనియర్ జర్నలిస్టు, ఒక గౌరవప్రదమైన వృత్తిలో మీరు ఉన్నప్పుడు, ఒక మనిషి గురించి మాట్లాడుతున్నప్పుడు, మేము ఇప్పుడు మీతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఒక సీనియర్ జర్నలిస్ట్గా మేము మాట్లాడుతున్నాం. తర్వాత కాకపోతే ఇక్కడ మా ఆవేదనలో ఒకటే, ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఉన్న మీరు ఈ రకమైన ఆరోపణలు చేయటం మీకు తగునా, సాంబశివరావు గారు అంటున్నాం, అంటే రెస్పెక్ట్ మీకు ఇంకా ఇస్తున్నాను, అంటే ఇంకా పోను మీరు చేసే పనులుగా రెస్పెక్ట్ ఉంటుందో లేదో మేము చెప్పలేం కానీ, బట్ ఆ రెస్పెక్ట్ ఇస్తున్నాం కదా అని మీరు ఒక వీడియో రిలీజ్ చేసినప్పుడు ఒక మనిషి గురించి ఇష్టాన రాజ్యంగా మరి 990 కేసులు ఉన్నాయన్నారు. తర్వాత మీరు మాట్లాడడం పదజాలం అనేది మాత్రం చాలా అన్కంఫర్టబుల్గా ఉంది. మరి ఇలాంటి పదజాలం మాట్లాడుతూ చేసిన వీడియో మీద లీగల్గా ఎందుకు వెళ్ళకూడదు అని చెప్పండి సార్. నిజంగా మరి ఆ వీడియోలో ఆయన చేసిన కామెంట్లు కావచ్చు, ఆయన మాట్లాడే విధానం కావచ్చు, తన ఇంటెన్షన్ వెరీ క్లియర్. తన ఇంటెన్షన్ వెరీ క్లియర్ ఏంటంటే, మొదటిది తను మంచివాడిని నేను చెప్పుకునే క్రమంలో ఎదుటి వాళ్ళు చెడ్డవాళ్ళు అని చెప్పేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయి. అందులో భాగంగానే సరే ఇప్పుడు మీరు ఎన్ని కేసులు ఉన్నాయనే విషయంలో 2-3 రకాల అదే కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ అన్నది అందుకే అన్నాను. మొదటిది వచ్చేసి 92 కేసులు ఉన్నాయని ఒకసారి చెప్తారు, 40కు పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయని చెప్తారు, 92 కేసులు ఐటీకి సంబంధించిన కేసులు ఉన్నాయని చెప్తారు, చీటింగ్ కేసులు ఉన్నాయని చెప్తారు, ఒకే వ్యక్తికి అంటే ఒకే ప్లాట్ని 4 రిజిస్టర్ చేసినట్టుగా కేసులు ఉన్నాయని చెప్తారు, తర్వాత అసలు కట్టకుండానే బిల్డింగ్ కట్టినట్టుగా చేసినట్టుగా కేసులు ఉన్నాయంటారు. మీరు ఏవైనా సరే కేసులు ఉన్నాయి కేసులు లేవు అన్నది కదా, ఆ కేసులు అవి నిరూపించబడ్డాయా, నిరూపించబడిన తర్వాత అతనికి ఏమైనా శిక్ష పడిందా, ఆ శిక్ష కోర్టులో పడిందా లేదన్నది మాత్రమే ఇక్కడ ఎవరైనా చూస్తారు. ఎందుకంటే అలా మీరు ఒకవేళ నిజంగానే ఆరోపణల బేస్డ్గానే ఒక వ్యక్తిని నిందితుడిగా చెప్పాలి అనుకుంటే దాదాపుగా రాజకీయ సర్కిల్స్లో కానివ్వండి, మన జర్నలిజం సర్కిల్స్లో మెజారిటీ ఆఫ్ ది పీపుల్ అందరి మీద కూడా ఖచ్చితంగా ఏదో రకమైన కేసులు ఉంటాయి. అవి ఆరోపణలు కావచ్చు నిజాలు కావచ్చు, బట్ తేలాల్సింది మాత్రం ఖచ్చితంగా అది కోర్టులోనే. అయితే ఇక్కడ కూడా తను చేసిన ఆ ఇంటెన్షన్లో కానీ అతని స్ట్రాటజీ చాలా క్లియర్గా ఏంటంటే, మొదటిది తన మీద ఆరోపణలు వచ్చిన దానికి సమాధానం చెప్పకుండా పక్కదారి పట్టించే ప్రయత్నం చేయడం, అందులో భాగంగానే మీరు మొదట్లో చెప్పినట్టుగా చాలా క్లియర్గా వేరే పార్టీలకు సంబంధించిన విషయాన్ని దీనిలో తీసుకొని రావడము, తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తిని లేకపోతే ఇక్కడ జరిగిన కేసెస్కి సంబంధించిన విషయాల్ని ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వంలో ఉన్న ఒక పార్టీకి సంబంధించి, ఆ పార్టీలో కీలకంగా ఉన్న నాయకులకు సంబంధించి వాళ్ళ కుట్రగా అభివర్ణించే ప్రయత్నం చేయడం కానివ్వండి, లేకపోతే తను చేస్తున్న డిబేట్ షోని ఆపించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇలాంటి ఒక చర్యలు దిగింది అని చెప్పడం, ఇవన్నీ కూడా కేవలం పక్కదోవ పట్టించడం తప్ప ఇంకా వేరే ఇంటెన్షన్ ఏమి కనిపించట్లేదు. మీరు అన్నట్టుగా ఆ అసభ్య పదజాలం వాడడానికి కూడా కారణం ఏంటి అంటే, తను ఆక్రోషంతో మాట్లాడుతున్నారు అని ప్రజలకి చెప్పే ప్రయత్నం చేశారు కానీ బట్ అది పండలేదు అన్న విషయము సామాన్యంగా ఎవరికైనా అర్థమైపోతుంది. ఎందుకంటే మనుషులు ఇవాళనే మనం చూస్తే ఖచ్చితంగా కళ్ళు నిజం చెప్తాయి, మొహమ్ములో ఉన్న ఎక్స్ప్రెషన్స్ అబద్ధం చెప్పిన అనే మాట కొన్ని చెప్తూ ఉంటారు కంటే అతని ఎక్స్ప్రెషన్స్లో కానివ్వండి, అతను నిజాయితీగా కళ్ళల్లో కనిపించలేదన్న విషయం చాలామంది ఓపెన్గానే మాట్లాడుకుంటున్న పరిస్థితి. బట్ వీటన్నిటిపైన తన ప్రయత్నం ఏదైతే ఉందో తన ప్రయత్నం చాలా క్లియర్గా తను నిజాయితీ పరుడు అని చెప్పుకునే ప్రయత్నంతో పాటు ఏదైతే ఆ జరుగుతున్న ఇన్సిడెంట్ ఉందో ఆ ఇన్సిడెంట్ని ఒక క్రిమినల్ ప్రొసీజర్లో భాగంగా వచ్చిన ఒక ఎఫ్ఐఆర్ని ఆ ఒక నమోదైన ఒక కేసుని దాన్ని తప్పు పక్కదో పండించే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నాన్ని కేవలం ఆ వీడియోలోనే కాదు కోర్టు కూడా దాన్ని తీసుకెళ్ళినట్టుగా మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఏదైతే 8వ తారీఖున వచ్చిన ఆ కాపీని మనము ఏదైతే వర్డిక్ట్ కాపీని మనం చూస్తే తీర్పు కాపీని గమనిస్తే అందులో కూడా టెక్నికల్ అంశాల మీద ఆ ఎఫ్ఐఆర్ని స్క్వాష్ చేయించుకునే ప్రయత్నం తను చాలా క్లియర్గా చేసినట్టుగా అర్థమవుతుంది. అక్కడ కేసు పూర్వపరాలని గమనిస్తే చాలా క్లియర్గా అక్కడ చీటింగ్ అన్నది ఉంది, ఫోర్జరీ ఉంది. సో 420 ఐపీసీ ప్రకారం చూస్తే 7 సంవత్సరాల కారాగార శిక్షతో పాటు ఫైన్ కూడా పడే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని క్రిమినల్ ప్రొసీజర్లో తను ఎదుర్కోలేక దాన్ని సివిల్ డిస్ప్యూట్ లాగా అంటే దాన్ని సివిల్ నేచర్లో ఉంది అని కోర్టును పక్కదోవ పట్టించి దాని ద్వారా తను క్వాష్ చేసుకునే ప్రయత్నం చేశారు. తద్వారా ఏదైతే తను చెప్పాలనుకుంటున్నారో తను చెప్పిన మాటల నుంచి మళ్ళీ అనేది కాంట్రడిక్టరీ స్టేట్మెంటు
తను చాలా క్లియర్గా చెప్పారు, కోర్టులు ఎలా చెబితే నేను అలా నడుచుకుంటాను అని చెప్పిన వ్యక్తి, అలాగే పోలీసులకు నేను సహకరిస్తాను విచారణ విషయంలో కానీ ఇంకో విషయంలో కానీ తను చెప్పిన వ్యక్తి వర్క్ చేశారు. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు అంటే కోర్టుకు నేను సమాధానం చెప్తానని చెప్పి అన్న నేపథ్యంలో నిజంగా కనుక మీరు నిజాయితీ పరులై ఉంటే మీరు వాడిన భూమి ఎంత, మీరు ప్రస్తుతం మీకు అగ్రిమెంట్ ఉన్న భూమి ఎంత, అసలు అగ్రిమెంట్ పెట్రోల్ బంక్ కూడా మీరు 30 లక్షల రూపాయలు తీసుకొని దీంట్లో వాటా వేస్తామని చెప్పేసి అని మొత్తం మీరే అనుభవిస్తూ గత 3 సంవత్సరాలుగా ఇదంతా కూడా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. మరి నమోదైనప్పుడు మీ దగ్గరున్న ఎవిడెన్స్లు తీసుకొని నిజాయితీ పరులు కదా మీరు, నిజాన్ని నిబ్బరంగా చెప్పగలుగుతారు అని చెప్పేసి అని చాలా స్పష్టంగా చాలా ధైర్యంగా చెప్పగలిగింది. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ దగ్గరున్న డాక్యుమెంట్స్ ఎందుకు ప్రొడ్యూస్ చేయరు? చిదంబరెడ్డి గారు మీరు ఒక విషయం గమనించాలి, ఇక్కడ కూడా అక్కడ కోర్టు జడ్జిమెంట్ కూడా నేను గమనించాను, దీని విషయం అయితే యాజ్ ఆన్ రూల్ ప్రకారం మాత్రం మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి అని చెప్పేసి చాలా స్పష్టంగా దాంట్లో ఉంది. సో ఖచ్చితంగా మరి ఇలాంటప్పుడు ఇప్పటికైనా సరే సాంబశివరావు గారు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళారా, పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ దగ్గర డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేశారా, మేము ఆరోపణ చేసినట్టు కంప్లైంట్ నమ్మేదంటే మీరు చీటింగ్ చేయకుండా ఉన్నారా, దీంట్లో మేము అంటే కోర్టు పరిధిలో ఉంది కాబట్టి దీన్ని ఇంకా ముందస్తుగా కొంచెం గట్టిగా చెప్పలేకపోతున్న విషయం ఏంటంటే మీ దగ్గర డాక్యుమెంట్స్లో ఫోర్జరీ జరగలేదని చెప్పని నిరూపించడానికి మీరు ఇప్పటివరకు ఎందుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు అని మనం డైరెక్ట్గా అడిగితే ఆయన దగ్గర సమాధానం ఉందంటారా? ఖచ్చితంగా ఉండదు, ఎందుకంటే తను వీడియోని మనం గమనిస్తే కూడా అందులో కూడా పొరపాటు గ్రహపాటు కానీ తను బై మిస్టేక్లో ఒక నిజాన్ని చెప్పేశారు. అతను చాలా క్లియర్గా చెప్పడం, మొదట 600 స్క్వేర్ మీటర్ వరకు మాత్రమే మేము పెట్రోల్ పంపుని ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకున్నాము, ఆ తర్వాత ఆ ఎస్టాబ్లిష్మెంట్ చేసే క్రమంలో దానికి సంబంధించి అగ్రిమెంట్లో శ్రీధర్రావు ఇన్వాల్వ్ అయ్యారని చెప్పారు. అదంతా చెప్పిన తర్వాత చుట్టుపక్కల ఉన్న మరొక 600 స్క్వేర్ మీటర్లను కూడా మేము అంటే అతను చెప్పడం ఏంటి అంటే సంజయ్ గారి పేరు మీద ఏదైతే ఉందో ఆ దాని అంటే ఆ ప్రాపర్టీని తనతో కొనిపించి దాన్ని కూడా ఇందులోకి మేము తీసుకునే ప్రయత్నం చేశాము, దానికి వాళ్ళు కూడా అంగీకారం తెలిపారు అని చెప్పే ప్రయత్నం చేశారంటే అక్కడ చెప్పే ప్రయత్నంలో ఒక నిజమైతే ఒప్పుకున్నారు, అది 600 స్క్వేర్ మీటర్లో కాదు 1200 స్క్వేర్ మీటర్లో ఉంది అనేది అది ఆయన చెప్పడమే కాదు చాలా క్లియర్గా అక్కడికి వెళ్ళిన ఎవరికైనా కనిపిస్తుంది. అయితే ఇక్కడ టెక్నికల్గా తను చెప్పాలనుకునేది ఏంటంటే మొదటిది ఆ మొత్తం ఇనాగ్రేషన్ జరిగినప్పుడు వాళ్ళు ఉన్నారు, అక్కడ మొదట సేల్ జరిగినప్పుడు వాళ్ళు ఉన్నారు, ఫోటోల్లో ఉన్నారు, అన్నింటిలో ఉన్నారని చెప్తున్నారు తప్ప అది ఒకవేళ 1200 స్క్వేర్ మీటర్లు నిజంగానే వాడకానికి తీసుకునే క్రమంలో 600 స్క్వేర్ మీటర్లకు గాను 315,000 రూపాయలు వాళ్ళు చెప్పినట్టుగా ప్రతి నెల అకౌంట్లో పడుతుంది అన్నప్పుడు అది 1200 స్క్వేర్ మీటర్లకు ఎంత అమౌంట్ పడాల్సింది, అది అమౌంట్ పడనప్పుడు మీరు ఎందుకు దానికి సంబంధించి సమాధానం చెప్పలేకపోతున్నారు, అది మీరు ఫోర్జ్డ్ డాక్యుమెంట్ అని చెప్పడానికి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మీ దగ్గర అది ఫోర్జ్డ్ డాక్యుమెంట్ కాదు అని చెప్పడానికి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి అన్న ప్రశ్నకి తన సమాధానం ఎప్పటికీ చెప్పలేరు, ఎందుకంటే తనకి ఆ నిజం తెలుసు కాబట్టి. రెండోది కోర్టును పక్కదో పట్టించే క్రమంలో కూడా హెచ్పిసిఎల్కి కూడా తను శత్రువుగా మారే ప్రయత్నం చేస్తున్నారు తప్ప తన నిజాన్ని మాత్రం ఒప్పుకునే ఆలోచనలు మాత్రం లేనట్టుగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటి అంటే తను ఒక తప్పు చేశారు, ఆ తప్పును కప్పిపుచ్చుకునే క్రమంలో మరికొన్ని అబద్ధాలు చెప్తున్నారు, లేదంటే మరికొన్ని తప్పులు చేస్తూ వస్తున్నారు, ఈ తప్పులు బయటపడకుండా ఉండడం కోసం తను కొత్త కొత్త వర్షన్స్ని కొత్త కొత్త వాటిని తీసుకుని వస్తున్నారు. మీరు అన్నట్టుగా వాస్తవానికి ఇది ఓపెన్ ఫోరంలో మనం డిబేట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము, అలాంటి నిజంగానే ఒక వేదిక అవసరం అనుకుంటే అలాంటి వేదికని మనము ఏర్పాటు చేయగలుగుతాము, అలాంటి ఏది వేదికని ఏర్పాటు చేయగలిగేంత కెపాసిటీ సాంబశివరావు కూడా ఉంది కాబట్టి ఇద్దరు ఎవరైనా సరే ఇనిషియేటివ్ తీసుకొని దాన్ని ప్రజల ముందు తీసుకెళ్లొచ్చు, తనన్నట్టుగా ప్రజల్ని సరి చూసుకోండి, ప్రజలు మీరు క్రాస్ చెక్ చేసుకోండి అని చెప్పిన వ్యక్తులు ప్రజలే నిర్ణయించనివ్వండి, దాంట్లో తప్పేం లేదు. ఆ ప్రయత్నం సాంబశివరావు సైడ్ నుంచి జరుగుతుందా అన్నది మనం ప్రశ్నించవచ్చు, అంతేకాకుండా మన సైడ్ నుంచి ఆఫర్ కంపల్సరీ మేము ఒక ఓపెన్ ఫోరం ఏదైతే క్రియేట్ చేస్తాము, ఓపెన్ డిబేట్కి ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేస్తాం, మీరు వస్తాను అంటే మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ తీసుకొని రండి, మనం ఇక్కడే క్లోజ్ చేద్దాం, మీరు అన్నట్టుగా ఎలాగూ అది సివిల్ ఇన్ నేచర్ అంటున్నారు కాబట్టి సివిల్ ఇన్ నేచర్ కూర్చొని అక్రాస్ ద టేబుల్ క్లోజ్ చేసుకోవడానికైనా సిద్ధంగా వెళ్దాం. ఆ ప్రయత్నం వాళ్ళు చేయగలుగుతారంటే ఖచ్చితంగా చేయాలి, ఎందుకంటే తనకు కూడా చాలా క్లియర్గా తెలుసు, మనస్సాక్షికి చాలా క్లియర్గా తెలుసు అందులో ఖచ్చితంగా మోసం ఉంది, ఆ మోసానికి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ తను కూడా ఒక కారణం అన్న విషయం తెలిసిన నేపథ్యంలోనే ఆ స్టెప్ తీసుకోవడానికి తను ముందుకు రావట్లేదు అన్నది అయితే ఖచ్చితంగా మనం చెప్పొచ్చున్నానండి. చిదంబరెడ్డి గారు, అంటే ఈ కేసు ఇప్పుడు మనం మాట్లాడుతుంది 420కి సంబంధించిన ఒక్క కేసు మాత్రమే, ఇంకా చాలా వ్యవహారాలు చాలా ఉన్నాయి బయట పెట్టాల్సినవి, ఒక కేసుకే ఇంత ఉలికి పడుతున్నారు సాంబశివరావు గారు, మరి మిగతా కేసుల విషయం గురించి మిగతా రాబోయే ఎఫ్ఐఆర్ల గురించి చెప్తే మీరు ఇంకెంత ఉలికిపాటు పడతారో, సరే ఓకే ఆ విషయం తర్వాత మాట్లాడదాం. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఈ కేసు మొత్తాన్ని చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తున్న హైకోర్టు సీనియర్ అడ్వకేట్ అరుణ్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు, ప్రస్తుతం మనం ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అరుణ్ గారు. నమస్తే అండి. అరుణ్ గారు, ఒక విషయం నాకు స్పష్టంగా చెప్పండి, ఇక్కడ
సాంబశివరావు గారు, ఎస్ ఇప్పటికి కూడా సాంబశివరావు గారు అనే రెస్పెక్ట్ చేస్తున్నారు, ఎందుకంటే బికాస్ ఆఫ్ ఈజ్ అ సీనియర్ జర్నలిస్ట్, మరి అది నిలబెట్టుకుంటారు లేదో ఆయన ఆయనకు మనం వదిలిపెడుతున్నాం, ఓకే పక్కన పెడితే. అడ్వకేట్ గారు చెప్పండి సార్, ఇప్పుడు సాంబశివరావు గారు అనే వ్యక్తి హెచ్పిసిఎల్కి కానీ ల్యాండ్ లార్డ్ శివరావు గారికి సంబంధించి కానీ ఆ ఇద్దరు దీని మధ్యలో ఈయన ఓన్లీ ఒక డీలర్ మాత్రమే, ఒక డీలర్ అయి ఉండి ఈయన ఏ రకంగా హెచ్పిసిఎల్ని తప్పుపడుతూ లంచ్ పోస్ట్కి వెళ్తారు, రైట్? ఓకే, అంటే దీంట్లో ఎవరైనా సరే కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది, వాళ్ళకున్న రైట్ నేను కాదంటలేదు, కాకపోతే లీగల్గా ఫస్ట్ నుంచి మీరు కేసు చూస్తున్నారు కదా, అసలు ఉన్న ఫ్యాక్ట్ ఏంటి, తర్వాత ఎందుకు సాంబశివరావు గారు ఉన్న ఒక్క ఎఫ్ఐఆర్కి ఉలిక్కి పడుతున్నారు, ఇంకా ఇలాంటివి 10 FIR కూడా అవ్వబోయే అవకాశం ఉంది, ఎందుకంటే మీరు చేసిన దానాలు ఒకటి కాదు రెండు కాదు, వెనుకుని నడిపించినా ముందుని నడిచినా మీరు చేసిన దారుణాలకు సంబంధించి, అంటే ఏదైనా సరే పాపం పండే వరకు మాత్రమే మీ ఉలికిపాటు, పాపం పండవని మొదలు పెడితే వరుసగా ఒక్క ఎఫ్ఐఆర్కే మీరు ఇంత హడావుడు పడుతున్నారు. మరి మీరు గతంలో చేసిన అన్యాయాలు కావచ్చు, మోసాలు కావచ్చు, భయభ్రాంతులకు గురి చేయాలని చేసిన అక్రమాలు కావచ్చు, అన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటపెడతాం, వెయిట్ అండ్ సీ. దీనికి సంబంధించి మనం అడ్వకేట్ అనుగారితో మనం సార్ చెప్పండి సార్, టోటల్గా ఈ కేసులో అసలు వాస్తవాలేంటి, ఎందుకు సాంబశివరావు ఇంత ఉలికి పడుతున్నారు? పుస్తకాయ పగిలిందండి, పురుగులు బయటకు వస్తున్నాయి. ఖచ్చితంగా సాంబశివరావు అనే వ్యక్తి ఏ విధంగా శ్రీధర్రావు గారిని చీట్ చేసిందనే విషయం క్లియర్ గా ఎఫ్ఐఆర్ లో ఉంది. అయితే ఇక్కడ హెచ్పిసిఎల్ ను కూడా కోర్టును తప్పుదో పట్టించే విధంగా ఒక రిస్ట్రిక్షన్ ఫైల్ చేయడం జరిగింది. అందులో రెండు కూడా 2వ తారీఖు నాడే లంచ్ మోషన్ అడగడం జరిగింది. అంటే ఎవరికి తెలియకుండా ఆగం మేఘాల మీద ఉదయం 10:30 కోర్టులో మెన్షన్ చేసి 2 క్లిప్పులు తీసుకున్నారు. ఈ కేసు గురించి ఆ కేసులో చెప్పలేదు, ఆ కేసు గురించి ఈ కేసులో చెప్పలేదు. హెచ్పిసిఎల్ మీద మేము ఎక్స్టెన్షన్ అడుగుతున్నాము, ఇంటర్ఫియర్ కావద్దు లీజ్ కు సంబంధించినంత వరకు అని చెప్పి రిట్ దాఖలు చేస్తారు. అక్కడ శ్రీధర్రావు గారికి కానీ తాను ఆక్రమించుకున్న ఫ్లాట్ కు సంబంధించిన ఓనర్ సంధ్యా గారికి కానీ పార్టీ చేయలేదు. ఇఫ్ హీఈస్ సో క్లియర్, ఎందుకు ఆ విధంగా పార్టీ చేయలేదు? ఆయన అడుగుతున్న ఎంట్రీ ఆర్డర్ అగెనెస్ట్ సంధ్యా గారి ప్లాట్ ఏదైతే కార్నర్ బిట్ ఉందో దాన్ని ఎంక్రోచ్ చేసుకున్నారో, 3 సంవత్సరాలుగా ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా దాన్ని బాట రూపకంగా వాడుకుంటున్నారో. చాలా విచిత్రమైన వాదన విషయం ఏంటంటే, ఈ కేసులో వాదించే న్యాయవాది మాకు రోడ్డు బంద్ అవుతుంది అంటాడు, పక్క ప్లాట్ ఓనర్ కప్ప చెప్తే హెచ్పిసిఎల్ మాకు బాటను మూసివేస్తుంది, పక్క ప్లాట్ నీది కానప్పుడు ఏ విధంగా బాటకు వాడుకుంటామన్న ఇంగిత జ్ఞానం కనీసం అక్కడ చెప్పేటప్పుడైనా ఉండాలి. అక్కడ ఒక ఇంట్రీ ఆర్డర్ తీసుకోవడం జరిగింది, నాట్ టు టేక్ కోయర్సివ్ స్టెప్స్ అని ఇంట్రీ ఆర్డర్ ఇవ్వడం జరిగింది రిట్ పిటిషన్ లో. దాన్ని అడ్డులో పెట్టుకొని ఈ రోజు కూడా తైతక్కలాడుతున్నాడు సాంబశివరావు. సాంబశివరావు ఎటువంటి వ్యక్తి అంటే తన కోడల్ని కూడా కేసులో ఇరికించింది. అయ్యో, డీలర్షిప్ ఆయన కోడల పేరు మీద తీసుకోవడం జరిగింది. అంటే ఏదైనా జరిగితే ఆ అమ్మాయి కనీసం 498 కూడా పెట్టుకోకుండా ముందస్తుగా కాళ్ళకు బంధం వేసి పెట్టుకున్నాడు. చాలా పకడ్బందీగా కథ నడుపుతున్నాడు. కానీ శ్రీధర్రావు గారు ఈ విషయాన్ని గ్రహించలేదు. అసలు విషయం ఏంటంటే, ఓపెన్ అయిన రోజు నా ఓపెనింగ్ కి శ్రీధర్రావు గారు వచ్చిండ్రు అనే వితండ వాదన చేస్తున్నారు. ఎందుకు రారు? వస్తే పక్క ప్లాట్ ఆ రోజు శ్రీధర్రావు గారి భార్య పేరు మీద లేదు, అది కొన్నది ఏప్రిల్లో, ఫిబ్రవరి 2021లో ఓపెన్ అయితే అంత ఆ రోజు వరకు కూడా సంధ్య గారు ఆ ప్లాట్ కొనలేదు. ఆ ప్లాట్ తర్వాత కొనడం జరిగింది, 2 మంత్స్ తర్వాత. దానికి కూడా ఈ బ్రోకరే తీసుకున్నాడు. ఈ బ్రోకరే ఆ పాత ఓనర్ తో సంధ్య గారికి ప్లాట్ సంధ్య గారి పేరు మీద ప్లాట్ కొనిపించడం జరిగింది. అద్భుతమైన మీడియేటర్ బ్రోకరిజం బ్రోకర్ అమౌంట్ కూడా ఈ వ్యక్తి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి అసలు ప్రారంభానికి వచ్చేది కదా, మరి అప్పుడు నేను ప్లాట్ వాడుకుంటున్నా. ప్లాట్ నువ్వు వాడుకుంటున్నా మాట వాస్తవమా అవాస్తవమా, ఇమ్మెటీరియల్ టు ప్రజెంట్, నీకు ఏ విధంగా హక్కు లేకుండా పరుల ప్లాట్ ను ఆక్రమించుకుంటావన్న విషయం కోర్టు ముందుకు తీసుకురాలేదు. అరుణ్ గారు ఒక విషయం చాలా స్పష్టంగా ఒక పాయింట్ మీరు లేవనెత్తారు. అరే ఆ రోజు ఓపెనింగ్ అప్పుడు వచ్చారు, ఫొటోస్ ఉన్నాయని చెప్పి అన్న మీరు, ఓపెనింగ్ వచ్చినప్పుడు ఆ పక్క ఫ్లాట్ అనేది శ్రీధర్రావు గారిది కాదు, అప్పుడు ఇంకా కొనలేదన్న వాస్తవం ఆయనకు తెలుసా?
ఆ వాస్తవాన్ని పక్కన పెట్టి కావాలని చెప్పేసి మబ్బిడే ప్రయత్నం చేస్తాం అనుకోవచ్చు మనం. తానే సార్ బ్రోకరిజం చేసింది, ఆ బ్రోకర్ అమౌంట్ తీసుకున్నది తానే. అంటే పక్కలాండ్ కొంట, అంటే పక్కలాండ్ కొనలేదన్న విషయం నాకు తెలుసు. ఆ పక్కలాండ్ కొనిపించిన వ్యక్తి కూడా మన గురువు గారే. ఎగ్జాక్ట్ గా కొనిపించడమే కాకుండా ఇందులో ఎటువంటి కుయుక్తులు అంటే హైకోర్టును కూడా తప్పుదోవ పట్టించడం. ఈ కేసులో అగ్రీవుడ్ పార్టీ ఎవరండి? సంధ్య గారు. సంధ్య గారిని పార్టీ చేయలేదు. లీజ్ హోల్డర్, లీజ్ కి ఇచ్చిన ల్యాండ్ లార్డ్ ఎవరు? శ్రీధర్ గారు. శ్రీధర్ గారికి కూడా నోటీస్ లేదు. వీళ్ళు కేవేట్ వేసుకుని ముందు జాగ్రత్తగా వెళ్ళిండ్రు కాబట్టి కనీసం ఆ మాత్రం ఇన్ఫర్మేషన్ ఉంది. అదే కాకుండా మళ్ళీ ఇంకో కోర్టులో క్వాష్ పిటిషన్ 31వ తారీఖు నాడు అర్ధరాత్రి ఆయన పిటిషన్ ని 2వ తారీఖు నాడు ఉదయం ఆగమేఘాల మీద లంచ్ మోషన్ స్లిప్ తీసుకొని స్టే తీసుకోవడం జరిగింది. ఇందులో కూడా కోర్ట్ అంటే హియరింగ్ బోత్ సైడ్స్, కోర్టు కూడా నోటీసే ఇవ్వకుండా కేసును క్లోజ్ చేయడం విచిత్రం అనిపిస్తుంది. సరే ఖచ్చితంగా వెళ్ళొచ్చు, ఒక అడ్వకేట్ గా జడ్జ్మెంట్ లో ఏదైనా తేడాలు ఉంటే కామెంట్ చేయడానికి మాకు పూర్తి అధికారం ఉంటది, పూర్తి హక్కు ఉంటది. విఆర్ ఇఫ్ శ్రీధర్ గారు సో ఇంట్రెస్టెడ్ వి విల్ ఫైల్ అపీల్, అదర్వైజ్ ఎస్ఎల్పికి అరుణ్ గారు వెళ్ళడానికి సిద్ధంగా ఉంటే. అరుణ్ గారు నాకు పెద్ద ధర్మ సందేహం ఉంది, మీరు తీర్చాలి. ల్యాండ్ లార్డు శ్రీధర్రావు గారు, హెచ్పిసిఎల్ కంపెనీ, సాంశ గారు పాత్ర ఏంటండి? ఒక డీలర్. ఇప్పుడు ఇద్దరి మధ్య వివాదం ఉన్నప్పుడు, అంటే మనకు తెలిసి చాలా స్పష్టంగా ఉంది ఈ సగం ల్యాండ్కే మేము డబ్బులు కడుతున్నాం, మిగతా సగం ల్యాండ్కి మేము డబ్బులు కట్టలేదు కాబట్టి అంతవరకే మేము వాడుకుంటాము, మిగతా కావాలంటే డబ్బులు ఇస్తాము అని చెప్పేసి అని కూడా చాలా స్పష్టంగా హెచ్పిసిఎల్ మెన్షన్ చేసింది. మరి అయినప్పటికీ కూడా మరి ఈయన అసలు హెచ్పిసిఎల్ మీద కోర్టుకు వెళ్ళడం అనే దాన్ని మనం ఏ విధంగా చూడాలి? అంటే అది కూడా లంచ్ మోషన్. నువ్వు ఓన్లీ ఒక దీంట్లో ఈ సంస్థలో ఇప్పుడు పెట్రోల్ బంక్ సంబంధించి ఓన్లీ డీలర్ మాత్రమే, దీంట్లో ల్యాండ్ ల్యాండ్ ఉన్నాడు, పెట్రోల్ బంక్ హెచ్పిసిఎల్ ఉంది, ఇద్దరి మధ్య ఓన్లీ డీలర్షిప్ మాత్రమే నీది. ఇలాంటప్పుడు డీలర్షిప్తో నీకు మంచి కమ్యూనికేషన్ ఉందనుకున్నప్పుడు మరి ఎందుకు డీలర్షిప్కి సంబంధించిన నువ్వే హెచ్పిసిఎల్ని రాంగ్ చెప్పేసి అని వెళ్ళడానికి ఉన్న ఉద్దేశం ఏమనుకోవచ్చు మనం? తాను బాహాటంగా కామెంట్ చేస్తున్నారండి, హెచ్పిసిఎల్ తో కలిసి మేము ఆడుతున్న గేమ్ ఇది అని కూడా చెప్పడం జరుగుతుంది రాంబా. అసలు విషయం ఏంటంటే కోర్టుల్లో కూడా ఏం జరుగుతుందో నిన్న బాహాటంగా మరొక పురుగులతో కూడిన కాయ పేలింది, పగిలిపోయింది. ఒక సీనియర్ మోస్ట్ అడ్వకేట్, సీనియర్ మోస్ట్ సీనియర్ డిజిగ్నేటెడ్ అడ్వకేట్ వేదుల వెంకటరమణ గారు కోర్టులను మేనేజ్ చేస్తా అని చెప్పి 15 కోట్లు డిమాండ్ చేస్తే తన క్లయింట్ అయిన ఒక వ్యక్తి 7 కోట్ల రూపాయలు చెల్లించిన అని చెప్పిండు. ఇటువంటి బ్రోకర్లు, టై కోర్టు వేసుకున్న బ్రోకర్లు సాయంత్రం 7 గంటలకు ఛానల్స్ లో ఉండి ఉదయం 5:30 నుంచి 4 గంటల వరకు కోర్టు కారిడార్ లో తిరుగుతున్నారు. ఈ బ్రోకర్లకు కోర్టుల్లో ఏం పని? ఇటువంటి బ్రోకర్లను కోర్టుల్లో నిషేధించాలి ఖచ్చితంగా. రిక్వెస్టింగ్ ది ఆనరబుల్ హైకోర్ట్, ఇటువంటి సంఘటనలు ఇటువంటి వీళ్ళ వల్ల నిజంగా కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకునే జడ్జిల పైన బురద పడుతుంది సార్ ఖచ్చితంగా. అరుణ్ గారు ఒక విషయం స్పష్టం చేయండి. అరుణ్ గారు అయితే ఇక్కడ 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 డిస్కషన్ డివేట్ అవ్వకుండా అరుణ్ గారు ఒక విషయం చెప్పండి సార్. ఇప్పుడు చాలా క్లియర్ గా మొదటిది ఈ కేసు 420 ఐపీసీ 420 ప్రకారం కేసు ఎఫ్ఐఆర్ నమోదైనప్పుడు అది క్రిమినల్ కాదు, కేవలం అది సివిల్ నేచర్ అని చెప్పి దాని టెక్నికల్ టర్మ్స్ లో మాత్రమే తను దాన్ని క్వాష్ చేసుకునే ప్రయత్నం చేశారు అన్నది మనకు అనిపిస్తుంది. సో ఎందుకంటే ఇది ఈ అలౌ అన్నది ఎట్లా ఏం చేస్తాను అంటారు, దాన్ని కేవలం టెక్నికల్ టర్మ్స్ మీద బయటపడే ప్రయత్నం సాంశివరావు చేశారన్న దాన్ని నమ్మొచ్చారు? చిదంబరం రెడ్డి గారు ఇందులో క్లియర్ గా అవకాశం ఉంది, ఇంకా పూర్తిగా పోలేదు. డిఫాక్టో కంప్లైంట్ ఈజ్ ఎంటైటిల్ టు ఎస్టాబ్లిష్ హిజ్ ఓన్ కేస్ బిఫోర్ ద ఇన్వెస్టిగేటింగ్ అథారిటీ. ఇద్దరు కూడా ఇప్పుడు మేడం సంధ్య గారు కూడా తన కాగితాలను పోలీస్ స్టేషన్ ముందు సబ్మిట్ చేస్తూ ఇది డీలర్ కి ల్యాండ్ లార్డ్ కి ఉన్న సమస్య ఎంత మాత్రం కాదు, పక్క ఉన్న నా ప్లాట్ గురించి అని చెప్పడం. ఇందులో క్రిమినల్ పిటిషన్ ఫైల్ చేసిన సందర్భంలో మరొకసారి తానేదైతే రిట్ పిటిషన్ అదే రోజు రిట్ పిటిషన్ ఫైల్ చేస్తూ 11 కోర్టు ముందు లంచ్ మోషన్ మూవ్ చేసి తీసుకున్న ఇంట్రీ ఆర్డర్ ఉన్న రిట్ పిటిషన్ కాపీని ఇందులో దాఖలు చేసినా కూడా ఇటువంటి ఆర్డర్లు రావు.
ఎందుకంటే అందులో కాంప్రిహెన్సివ్ గా ఉంది, ఎవరు ప్లాట్ ఎప్పుడు తీసుకున్నారు, ఎందుకు తీసుకున్నారు, హెచ్పిసిఎల్ ఏం చేసింది అనేది క్లారిటీగా ఉంది. క్రిమినల్ పిటిషన్ లో దానికి స్కోప్ ఇవ్వకుండా కనీసం డిఫాక్ట్ ఆఫ్ ప్రెసిడెంట్ కి విక్టిమ్ కి నోటీసే ఇవ్వకుండా కోర్టు కన్క్లూడ్ చేయడం, అంటే కన్క్లూడ్ చేస్తూ కూడా సివిల్ గా ఇన్వెస్టిగేషన్ చేసి క్లోజ్ చేయమన్నారు కానీ క్లోజ్ చేయలేదు. క్యాష్ పిటిషన్ అసలు పూర్తి స్థాయిలో అలవ్ కాలేదు. అంటే కోర్టుకు కూడా కొద్ది గొప్ప అనుమానం ఉంది ఇటువంటి పిటిషన్ల మీద, అందుకే డైరెక్షన్ ఇచ్చిండు. ఆ డైరెక్షన్ లో భాగంగా ఇన్వెస్టిగేషన్ లో శ్రీధర్ గారు, సంధ్య గారు కేసును ఎస్టాబ్లిష్ చేస్తూ మరొకసారి హైకోర్టుకు దృష్టికి తీసుకుని వస్తే బై వే ఆఫ్ ఫైలింగ్ సెపరేట్ పిటిషన్ ఖచ్చితంగా ఈ కేసు ముందుకు వెళ్తుంది. అరెస్టులు కూడా అవుతాయి, ఎందుకంటే తప్పుదోవ పట్టించారు, కోర్టునే తప్పుదోవ పట్టించారు. అదే కాకుండా కేసుల పైన కేసులు నేను అడ్వైజ్ చేయను కానీ ఖచ్చితంగా ఇప్పుడు రెమెడీ చార్మినార్ పోలీస్ స్టేషన్ లో వీళ్ళు కేసు దాఖలు చేయొచ్చు. రిజిస్ట్రీకి ఒక ఫిర్యాదు చేస్తూ సంధ్య గారు అసలు నా ఎంక్రోచ్మెంట్ ప్లాట్ మీద వేసిన కేసును ఏ విధంగా సివిల్ ఇన్ నేచర్ అని డెమాన్స్ట్రేట్ చేస్తారు, తప్పుగా కోర్టును తప్పుదోవ పట్టిస్తారు అని చెప్పి ఖచ్చితంగా చార్మినార్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే ఫోర్జరీ ఫ్యాబ్రికేషన్ 10 సంవత్సరాల జైలు శిక్ష ఉన్న 468, 471, 474 కింద మరొక ఎఫ్ఐఆర్ ని ఎదుర్కోవాల్సి వస్తుంది సాంబశివరావు అండ్ డాటర్ ఇన్ లా. అరుణ్ గారు నాకు ఒక విషయం స్పష్టం చేయండి సార్, దీంట్లో హెచ్పిసిఎల్ చాలా క్లియర్ గా ఉంది, హెచ్పిసిఎల్ కు తర్వాత జరిగిన తప్పిదం అర్థమైందని చెప్పని తెలుస్తూ ఉంది. దీంట్లో శ్రీధర్ గారు తరపున హెచ్పిసిఎల్ యొక్క అంటే ఇంటెన్షన్ ఎలా ఉంది, హెచ్పిసిఎల్ ఎలాంటి రిప్లై ఇచ్చింది, దాని గురించి చెప్పే ప్రయత్నం చేయండి సార్. హెచ్పిసిఎల్ చాలా మెకానికల్ గా వ్యవహరిస్తుంది ఇక్కడ, ఎందుకంటే తన ఆఫీస్ కదా, అత్తసం అల్లుడు దానం చేసినట్టు. అసలు హెచ్పిసిఎల్ ఏ అధికారంతో ఎంక్రోచ్ చేసే ప్రయత్నం చేసింది? తాంబుడు బోలెడు అని కాగితాలు ఇస్తాడు, అందులో ఏది సహాయకం? ఒకటి చిన్న క్వశ్చన్, నాది చిన్న క్వశ్చన్, శ్రీధర్ రావు గారితో రిజిస్టర్ సేల్ డీడ్, రిజిస్టర్ లీజ్ డీడ్ తీసుకున్న హెచ్పిసిఎల్ మరి సంధ్య గారితో ఎందుకు తీసుకోలేదు? తీసుకోలేదంటే అధికారం లేనట్టే కదా. అధికారం లేని దానిపైన అధికారం చెలాయించాలనుకుంటే ఇట్ అమౌంట్స్ టు ఎంక్రోచ్మెంట్, ఫ్యాబ్రికేషన్, చీటింగ్, గ్రాబింగ్ కూడా హెచ్పిసిఎల్ అధికారుల మీద కూడా వస్తుంది. హెచ్పిసిఎల్ అధికారులకు ఇంకా కూడా కళ్ళు తెరుచుకోలేదు, వాళ్ళు కూడా ఇందులో పార్ట్ అండ్ పార్సల్, వాళ్ళ మీద కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. కేవలం గవర్నమెంట్ లో ఉన్న అధికారులు వాళ్ళ ఉద్యోగాలు ఊడతాయన్న ఉద్దేశంతో మాత్రమే వాళ్ళ మీద హేస్టీగా వెళ్ళట్లేదు శ్రీధర్ రావు గారు. అయినా కూడా ఇంగిత జ్ఞానం అనేది ఏదైనా కొద్ది ఆఫర్లకు ఉంటే, డిస్క్రిషనరీ అథారిటీ ఏదైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు కోర్టు విత్ కోర్టును వాళ్ళు కూడా లంచ్ మోషన్ తీసుకొని వాళ్ళను వాళ్ళు బయటికి రావాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే దే షుడ్ ఫేస్ మ్యూజిక్, వాళ్ళు కూడా సంగీతం వినాల్సి వస్తుంది. ఈ కేసుల్లో జైళ్లకు కూడా వెళ్లాల్సి వస్తుంది. ఒక అధికారం లేని అప్పుడు డాక్యుమెంట్లు సమర్పించిన వ్యక్తి పైన చర్య తీసుకోకుండా హెచ్పిసిఎల్ ఈజ్ ఆల్సో ఎంటైటిల్డ్ టు ఇనిషియేట్ ఏ క్రిమినల్ కేస్ అగెన్స్ట్ సాంబా, డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ లేని డాక్యుమెంట్లు కన్సెంట్ ఉంది అని చెప్పి ఏవైతే డాక్యుమెంట్లు దాఖలు చేసినప్పుడు వాళ్ళ ముందు దాఖలు చేస్తే దానికి వాళ్ళు చేయాల్సింది ఏంది, దే షుడ్ గెట్ ఏ రిజిస్టర్ లీజ్ డీడ్. రిజిస్టర్ లీజ్ డీడ్ తీసుకోకుండా వాళ్ళు ఎట్లాంటి ఎరకానికి లేనప్పుడు వాళ్ళు కూడా తప్పు చేసినట్టే ఇక్కడ. అరుణ్ గారు మరి ఈయన చెప్తున్నాడు మా సాంబశివరావు గారు రిజిస్టర్ ఆఫీస్ లో డాక్యుమెంట్ ఉంది కావాలంటే వెరిఫై చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు, మరి దాని మీద మీరు ఆ డాక్యుమెంట్ వెరిఫై చేసినప్పుడు మీకేమనిపించింది? దీంట్లో శ్రీధర్ రావు గారు స్పష్టంగా తనను అన్యాయం చేశారని చెప్తున్నప్పుడు కూడా ఎందుకు ఆయన ఇంత అలా గట్టిగా చెప్పి ప్రయత్నం చేశారు? నిజంగానే రిజిస్టర్ ఆఫీస్ లో ఉందంటారా డాక్యుమెంట్? స్పష్టంగా చెప్పాలంటే పెళ్లి పీడల మీద చనిపోయిన మొగుడు చనిపోతే తాపురం ఏ విధంగా చేయాలని కొత్త పెళ్లి కూతురికి చెప్పిందంట ఎవరితో, అట్లా సాంబశివరావు నీతులు చెప్తున్నాడు. రిజిస్ట్రేషన్ ఉంది, రిజిస్ట్రేషన్ లీజ్ డీడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ హెచ్పిసిఎల్ కు ఉంది, అది ఆ ఫ్లాట్ బిలాంగ్స్ టు శ్రీధర్ గారు, దాని మీద ఎట్లాంటి డౌట్ లేదు, అది చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. పక్క ఫ్లాట్ సంధ్య గారిది, అదే ఎక్స్టెంట్, 717 గజాలు 600 స్క్వేర్ మీటర్ల ప్లాట్ ను ఎంక్రోచ్ చేయడం జరిగింది. కార్నర్ బిట్టు అక్కడ కమర్షియల్ ఏరియా, అసలు 30 లక్షల రూపాయలు ఎందుకు తీసుకున్నట్టు సాంబశివరావు అనే వ్యక్తి. హెచ్పిసిఎల్ లో 75% డీలర్షిప్ ఇస్తాను కదా, మరి 75% డీలర్షిప్ ఎందుకు ట్రాన్స్ఫర్ కాలేదు? మొదటి క్వశ్చన్ అది, మొదటి తప్పు అది. దాని తర్వాత జరిగిన
పరిణామ క్రమాల్లో సాంబశివరావు తన కోడలి పేరు మీద ఏజెన్సీ తీసుకోవడం జరిగింది, డీలర్షిప్ అంటే పోసుకోవడానికి, వచ్చిన వాళ్ళకి పెట్రోల్ అమ్ముకోవడానికి అంతే తప్ప తనకు ఏ విధమైన హక్కు కానీ అధికారం కానీ దాని మీద ఆ ల్యాండ్ మీద ఉండదు. ల్యాండ్ లార్డ్ వచ్చేసి శ్రీధర్ రావు గారు, ల్యాండ్ ఏజెన్సీ తీసుకున్నది వచ్చేసి హెచ్పిసిఎల్, ఈజ్ ఏ ఎంప్లాయీ సోకాల్. అంతకంటే ఏం చెప్పాలంటే జీతగాడు అంతే హెచ్పిసిఎల్ దగ్గర. అటువంటి వ్యక్తి పక్క ఫ్లాట్ మీద కూడా కన్నేసి ఆ కాగితాలను ఏవో తప్పుడు డాక్యుమెంట్లను తీసుకుపోయి సమర్పిస్తే హెచ్పిసిఎల్ ఈజ్ టు ఎంక్వైర్ ది డాక్యుమెంట్స్ జెన్యూనిటీ. అట్లా చేయకుండా సింపుల్ గా వాళ్ళకి స్ట్రక్చర్ రేజ్ చేసిండ్రు. స్ట్రక్చర్ రేజ్ చేసినప్పుడు ఆ రోజు కూడా క్లియర్ చెప్తున్నా ఓపెనింగ్ కే స్ట్రక్చర్ రేజ్ అయిపోయింది. ఓపెనింగ్ రోజు వీళ్ళకి అధికారమే లేదు కదా, సంజయ్ గారు కొననే లేదు ఆ ఫ్లాట్. కొననప్పుడు వాళ్ళెందుకు ఆబ్జెక్షన్ చేస్తారు, తర్వాత 2 నెలలకు కొన్న తర్వాత పరిణామ క్రమాల్లో శ్రీధర్ గారి మీద తప్పుడు కేసులు బనాయించడం, 40కి పైగా ఎఫ్ఐఆర్లు చేపించడం, ఆ రోజు కమిషనర్ గా వ్యవహరించిన వ్యక్తి హై హ్యాండెడ్ గా ఈ బ్లాక్మెయిల్ చేస్తూ ఇన్ని కేసులు పెట్టించడం, పోలీస్ అధికారులు కూడా తప్పు చేసిన వాళ్ళు ఉన్నారు వీడి ఇతనితో పాటు. మీరు జర్నలిస్ట్ సాటి జర్నలిస్ట్ అంటున్నారు కదా, మీరు ఎప్పుడైనా ఆయన జర్నలిజం సర్టిఫికెట్ మీరు చూసినరా? నా చిన్న క్వశ్చన్, ఎందుకంటే జర్నలిజం అంటే నాకు చాలా అభిమానం, జర్నలిస్టులు అంటే నాకు చాలా గౌరవం. మీకందరికీ తెలుసు నేను ఏ విధంగా గౌరవం ఇస్తాను జర్నలిస్టులను. ఒకటి అరుణ్ గారు, సాంబశివరావు గారు గత కొన్ని సంవత్సరాలుగా ప్రముఖ ఛానల్లో డిబేట్లు చేస్తున్నారు జర్నలిస్టు, మనం ఆ విషయం ఒప్పుకుందాం. అంటే మనకు కావాల్సిన విషయం అది కాదు సార్, సాంబశివరావు గారు జర్నలిస్ట్ అవునా కాదని పక్కన పెడితే ఆయన చేసిన అక్రమాల తాలూకు చిట్టా. ఒక విషయం చెప్పండి సార్, ఇప్పుడు శ్రీధరరావు గారు పెట్టిన కేసు 420 కేసు ఒక ఎఫ్ఐఆరే, మరి మీరు పెట్టిన కేసుల మీద రివర్స్గా కనుక కేసులు పెట్టుకుంటూ పోతే ఎన్ని కేసులు పెట్టొచ్చు? అది తెలుసు ఇన్ని కేసులు, ఇప్పుడు ఇప్పుడు ఈ వ్యవహారంలోనే రిస్ట్రిక్షన్ లో క్రిమినల్ కేసు గురించి చెప్పండి. క్రిమినల్ పిటిషన్ లో స్టే కొరకు ప్రయత్నించిన క్రిమినల్ పిటిషన్ లో రిస్ట్రిక్షన్ గురించి చెప్పాడు, అంటే కోర్టులను తప్పుదోవ పట్టించినట్టే కదా. ఇఫ్ హీ సో క్లియర్, ఇఫ్ హీ సో ఫెయిర్, వై డోంట్ హీ ఇన్ఫార్మ్ ది కోర్ట్ అబౌట్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ క్రిమినల్ కేసు, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ రిట్ పిటిషన్? చిదంబరెడ్డి గారు, సైమల్టేనియస్ గా చిదంబరెడ్డి గారు, మీరు చూశారు కదా అడ్వకేట్ గారు చాలా స్పష్టంగా ఏ రకంగా జరిగింది అంటే, అసలు నీకు శ్రీధరరావు గారు నీకు ఇచ్చిన ల్యాండ్కి నువ్వు ఇచ్చే డబ్బులే తక్కువ, అంటే ఇచ్చే రెంటే తక్కువ, పట్టణం ఉన్న ల్యాండ్ అప్పటికి కొనుగోలు కూడా చేయలేదు, కానీ కొనుగోలు చేయించింది మీరే, అది సంధ్యా పేరు మీద, సంధ్య గారి పేరు మీద ఉందని చెప్పిన విషయం కూడా మీకు తెలుసు. మరి అయినప్పటికీ కూడా ఆ ల్యాండ్కు సంబంధించిన ఆయన దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయిపోయిందని చెప్పడం, దానికి సంబంధించిన మాకు ఇచ్చారని చెప్పేసి అంటాం, తర్వాత ఇదంతా చూస్తే మీకేమనిపిస్తుంది సార్ జనరల్గా? అయితే ఇక్కడ అంటే క్లియర్గా అర్థమవుతుంది అంటే మనిషి అత్యాశ ఎవరిని ఏ స్థాయి నుంచి ఇంకో స్థాయికి దిగజార్చగలుగుతుంది అన్న దానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. ఎందుకంటే దాదాపుగా అంటే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న లొకేషన్ కానివ్వండి, అది 1200 స్క్వేర్ మీటర్లు అంటే దాదాపుగా 1434 స్క్వేర్ యార్డ్స్ స్పేస్ని కేవలం 5 నుంచి 6 లక్షల రూపాయల రెంట్కి ఇవ్వడానికి ఒక ప్రశ్నను డిపెండ్ అంటే దాన్ని ఖచ్చితంగా డిసైడ్ అయ్యారు అంటే ఖచ్చితంగా దాన్ని హెచ్పిసిఎల్ని చూసి మాత్రమే వెళ్ళుంటారు. అయితే ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా కేవలం తన అత్యాశ వల్ల 600 స్క్వేర్ మీటర్స్కి వచ్చిన పర్మిషన్ కాస్త 1200 స్క్వేర్ మీటర్స్కి మార్చుకోవడము, ఆ మార్చిన తర్వాత ఆ స్పేస్ ఏదైతే ఉందో ఆ స్పేస్ని ఒకళ్ళు మీరు నేను వీడియోలో గమనిస్తే కూడా ఆ వ్యక్తి పేరు చెప్పి తనని కూడా మోసం చేసి వీళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అనే ఒక మాట మాట్లాడారు. కానీ అరుణ్ కుమార్ చెప్పిన ప్రకారం చూస్తే మాత్రం అది అలా కాదు, తనే మధ్యలో ఉండి మాట్లాడి మరి దాన్ని వీళ్ళకి రిజిస్టర్ చేయించారు. దానికి సంబంధించిన ఏదైతే ఆ వర్క్ చేసినందుకు కానీ ఏదైతే మధ్యలో ఉన్న బ్రోకరేజ్ అంటారా లేకపోతే దాని కన్వీనియన్స్ ఫీజు అంటారా, ఆ ఫీజు కూడా తనే కలెక్ట్ చేశారనే విషయం కూడా ఒకటి చెప్తున్నారు. సో ఈ ప్రకారం చూస్తే మాత్రం కేవలం అత్యాశ వల్ల జరిగిన ఒక కార్యక్రమంగా దీన్ని చూడాల్సిన అవసరం అయితే మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. అందులో భాగంగానే 600 నుంచి 1200 స్క్వేర్ మీటర్స్కి అది పెరిగింది. ఆ లెక్క ప్రకారం చూస్తే ఖచ్చితంగా అంతకుముందు జరిగే దానికన్నా ఎక్కువ వ్యాపారం జరిగే అవకాశం ఉంది. కాబట్టి అప్పుడు అక్కడ అత్యాశ వచ్చిన తర్వాత 75% ఏదైతే డీలర్షిప్ ఇస్తానని చెప్పిన వ్యక్తి ఒక్కసారిగా డబ్బులు చూడడం కానివ్వండి, లేకపోతే ఆ డబ్బుల ద్వారా అక్కడ ఏదైతే జరుగుతున్న యాక్టివిటీస్ ఉన్నాయి వాటిని చూసిన తర్వాత అత్యాశ ఎక్కువై మాత్రమే తనని అంటే వీళ్ళని పక్కదారి వీళ్ళని పూర్తిగా సైడ్ ట్రాక్ చేయించేసి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అగ్రిమెంట్లోకి తీసుకొచ్చేసి డాక్యుమెంట్లోకి తీసుకొచ్చేసి ఆ డీలర్షిప్ మొత్తం వాళ్ళ కుటుంబం దగ్గరే ఉండేలాగా ప్లాన్ చేసినట్టు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇన్నారెడ్డి మీరన్నట్టుగా ఏదైతే ఈ మొత్తం యాక్టివిటీ చేసే క్రమంలో కూడా తను ఎక్కడ కానీ తను చేసిన తప్పును ఒప్పుకోకపోగా
ఖచ్చితంగా ఒక యాక్టివిటీ జరిగినప్పుడు ఒక 5-6 పాయింట్లు ఉంటే అందులో అతనికి అనుకూలంగా 2 పాయింట్లు ఉంటే వ్యతిరేకంగా 4 పాయింట్లు ఉండొచ్చు, లేదా అది వైస్ వర్సా కూడా జరగవచ్చు. అయితే ఇందులో మాత్రం చాలా క్లియర్గా అతనికి అనుకూలంగా ఉన్న పాయింట్స్ని మాత్రమే బయటికి మాట్లాడుతూ అతనికి అనుకూలంగా లేని విషయాలు కానివ్వండి, ప్రతికూలంగా విషయం ఉన్న విషయాన్ని మాత్రం ఎట్టి పరిస్థితులు ఎక్కడ మెన్షన్ చేయకుండా అది నాకు తెలియదు అన్నట్టుగా. అయితే మనం నిన్న వీడియోలో చూస్తే కూడా అది వాళ్ళిద్దరి మధ్య జరిగిన ట్రాన్సాక్షన్, దాంతో నాకేం సంబంధం లేదు, అది నాకు అవసరం లేదు అనే విధంగా చెప్పడం ద్వారా తను మంచివాడు అని చెప్పుకునే ప్రయత్నమే ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే ఇక్కడ మనందరము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అతను పబ్లిక్ లైఫ్లో ఉన్నారు. పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తన లైఫ్లో ఏం జరుగుతుంది అనే విషయాన్ని కూడా గమనిస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి ఒక చీటింగ్ కేసు, 420 కేసు తన మీద ఉంది అన్న విషయాన్ని ప్రజల్లోకి వెళ్ళడం ద్వారా అతనుకున్న గౌరవ మర్యాదలు తగ్గుతాయన్న ఒక ఆలోచనతో మాత్రమే తను మంచివాడని చెప్పుకుంటూ ఎదుటి వాళ్ళని చెడ్డ వాళ్ళని చెబుతూ ఇలా కోర్టులను సైతం తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ అట్లా బయటపడే ప్రయత్నం అయితే చేసినట్టుగా కనిపిస్తుంది. ఈనాడు చిదంబరం గారు మనం ఒక విషయం చెప్పంటే శ్రీధర్ గారు చెప్తున్న విషయాన్ని బట్టి చూస్తే నిజంగా గనక నేను నిజాయితీ పరుణ్ణి అన్న పాయింట్ని మనం అనలైన్ చేద్దాం. ఎస్, నిజాయితీ పరుడివి అని చెప్పి కొంతసేపు అనుకుందాం. మరి సంధ్య గారికి సంబంధించిన ల్యాండ్కు సంబంధించి రిజిస్ట్రేషన్ లేకుండా ఏ రకంగా మీరు ఆ ల్యాండ్ కూడా వాడుకుంటున్నారు, మరి దాని మీద సమాధానం చెప్పగలరా? దానికి సంబంధించి మీరు పెట్టిచ్చిన సంతకం అనేది అది ఫోర్జరీ కాదు అని చెప్పేసి మీరు ఒప్పుకోగలరా? మరి ఇంత నిజాయితీ పరులైన సాంబశివరావు గారు, మరి మీరు ఇంతకుముందే చెప్పారు దీంట్లో మీ దగ్గరకు రావడానికైనా సరే శ్రీధర్ గారు రెడీగా ఉన్నారు, లేకపోతే ఇక్కడ డిబేట్ పెట్టడానికైనా సరే రాజ్ న్యూస్ రెడీగా ఉంది, లేదా చిదంబరం గారు ఒక వీడియో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, గతంలో మనం ఒక లైవ్ ఇవ్వగానే ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు కాబట్టి ఇప్పుడు ఒక వీడియో ఎక్స్పెక్ట్ చేస్తున్నా నేను నిజాయితీ పరులని చెప్పడానికి, మీ దగ్గరున్న సాక్ష్యాలు చెప్పే ధైర్యం మీరు చెయ్యగలరా? ఇంత గట్టిగా అడుగుతున్నామంటే మాకు శ్రీధరరావు గారు చూపించిన డాక్యుమెంట్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి, ఆయనకు సంబంధించిన ఏ రకంగా తను 30 లక్షలు అసలు పెట్రోల్ బంకు దాంట్లో పార్ట్నర్షిప్ ఇస్తానని చెప్పి 30 లక్షలు తీసుకున్నారు కదా, మరి 30 లక్షలు ఎందుకు తీసుకున్నారు? దానికి సంబంధించిన సాక్ష్యాలు ఉన్నాయి, సమాధానం చెప్పగలరా? పెట్రోల్ బంక్ అంతా మీరే అనుభవిస్తూ దాంట్లో డీలర్గా ఉంటూ తర్వాత పక్కనున్న సంధ్య గారి ల్యాండ్ కూడా మీరే కబ్జా పెట్టుకొని మొత్తం కలిపేసుకొని ఇంకా బొంకే ప్రయత్నం చేస్తున్నారు, మరి శ్రీధర్ గారు చేస్తున్న డిమాండ్ ఏమైతే ఉందో మరి మీ దగ్గరికైనా రమ్మడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు, లేదా రాజ్ న్యూస్ వేదికగా మేము లైవ్ డిబేట్ పెడతాం మీరు లైవ్లోకి వచ్చి మాట్లాడతారా, లేదు మీరు సాంబశివరావు గారు గౌరవప్రదమైన ఒక సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి మీరు గతంలో రిలీజ్ చేసిన ఒక వీడియో అలాంటి వీడియోనే ఒకటి సాక్ష్యాలతో సహా వీడియో రిలీజ్ చేసి మీ యొక్క గౌరవప్రదమైన మీ మాటను నీతి మనం గమనిస్తే మనము మీరు నైతికంగా తను వ్యవహరించాల్సిన విధానం గురించి మాట్లాడుతున్నా. నేనేమంటాను అంటే అవసరం లేదు, లీగల్గానే ఒక సిస్టమ్ ఉంది, ఆ సిస్టమ్ ప్రకారం 420 IPC సెక్షన్ కింద మీకు ఒక కేసు రిజిస్టర్ అయ్యింది, ఆ కేసు నడవనివ్వండి. ఆ కేసు ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు మీరు మాట్లాడడం నేను మాట్లాడడం కన్నా ఒక ఏబుల్డ్ ఆఫీసరు ఎవరైతే ట్రైన్డ్ ఆఫీసర్నో తను అందరి డాక్యుమెంట్స్ కలెక్ట్ సెలెక్ట్ చేస్తారు, వాటన్నీ సర్చ్ చేస్తారు, చెక్ చేస్తారు, చెక్ చేసిన తర్వాత వాళ్ళు లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఒక డాక్యుమెంట్ని అంటే దాని ఛార్జ్షీట్ కింద కోర్టుకు సబ్మిట్ చేస్తారు. కోర్టు సబ్మిట్ చేసిన తర్వాత కూడా దాని మీద డిఫెండ్ చేసుకోవడానికి ఇద్దరికి అవకాశం ఉన్న నేపథ్యం ఉన్నప్పుడు దాన్ని మీరు ఎందుకు జరగనివ్వలేదు? ఆ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పగలుగుతారా? నిజంగానే మీరు అన్నట్టుగా మీరు నిజాయితీ పరుడే అయ్యి ఉంటే మనం గతంలో కూడా మనం జర్నలిజంలో ఉన్నాము, ఎవరినా ఏ నాయకుడి మీద కానీ ఎవరైనా పబ్లిక్ ఫిగర్ మీద కానీ ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు వాళ్ళకి ఒకటే మాట చెప్తాం, మీరు డ్యూ ప్రాసెస్ని కానివ్వండి, డ్యూ ప్రాసెస్లో నిజంగానే మీరు కడిగిన ముత్యంలాగా బయట వస్తే ప్రతి ఒక్కరు దాన్ని గమనిస్తారు. స్టే ఆర్డర్లు కానివ్వండి, లేకపోతే ఇలాంటి క్రాష్ పిటిషన్లు వేసి ఎదుటి వాళ్ళని రాజకీయ నాయకుల చేత బెదిరించడం కానివ్వండి, లేకపోతే కేసుల ద్వారా భయపెట్టే ప్రయత్నం చేయడము ఇలాంటివన్నీ తప్ప చేయాల్సిన అవసరం లేదు అన్న విషయమే మనం చాలా క్లియర్గా చెప్తున్నాం. సాంబశివరావుకి చాలా క్లియర్గా నా సైడ్ నుంచి ఒక నేను కూడా ఒక ఫెలో జర్నలిస్ట్గా నేనైనా ఒక రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే, మీరు చెప్పినట్టుగా మీరు నిజంగా తెరిచిన పుస్తకమే అయితే, మీరు నిజాయితీ పరులే అయితే కంపల్సరీ తను మేము కోరుకుంటున్నట్టుగా శ్రీధరరావు కోరుకుంటున్నట్టుగా మీ దగ్గర ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో వాటిని పబ్లిక్ ప్లాట్ఫామ్ మీదకి తీసుకొని రండి. మీరు చెప్తున్నట్టుగా అది ఫోర్జ్డ్ డాక్యుమెంట్ కాకపోతే ఖచ్చితంగా దాన్ని చేయడానికి వ్యవస్థలు ఉన్నాయి, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ తీసుకోవచ్చు మనం, అంతేకాకుండా ఈ ఫారెన్సిక్కి పంపించినప్పుడు వాళ్ళు 2 సిగ్నేచర్లని ట్యాలీ చేసి ఏది నిజమో ఏది అబద్ధం అన్న దాన్ని వాళ్ళు చేస్తారు. దాంతో డ్యూ ప్రాసెస్ చేయడానికి ఒక కొన్ని వ్యవస్థలు ఉన్నాయి మన దగ్గర, వాటన్నింటినీ మీరు ఫాలో అవ్వండి. ఫాలో అవ్వడం ద్వారా అఫీషియల్గా మీకు వస్తుంది కదా, మీరు అన్నట్టుగా మీరు కోరుకుంటున్నట్టుగా మీరు తప్పు చేయలేదు అనే విషయాన్ని ప్రజలందరూ నమ్మాలి అనుకుంటే మీరు చెప్పుకోవడము మేము సర్టిఫికేషన్ ఇవ్వడము కాదు, కోర్టులో దాన్ని తేల్చి అవి చెప్పే అవకాశం ఉంది, మీరు ఆ ప్రాసెస్ని ఫాలో అవ్వడానికి సహకరించండి.
అదే కోరుతున్నాం. లేదు నిజంగానే మీ దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, అది లీగల్ ప్రొసీజర్ దూరం లేట్ అవుతుంది అనే అనుమానం మీకు ఒకవేళ ఉండి ఉంటే, ఒకవేళ దాని మీద మీకు ఆ లీగల్ ప్రొసీజర్ మీద నమ్మకం లేదు అనే ఒక ఒపీనియన్ కానీ ఒకవేళ ఉంటే, మీరు ఒక ఓపెన్ ఫోరం మీద ఇవన్నీ డిస్కస్ చేద్దాము. మీరు చెబుతున్నట్టుగా, మీరు వీడియోలో చెప్పినట్టుగా మీరు ఎలాంటి తప్పు చేయని నేపథ్యంలో నిజంగానే శ్రీధరరావు అన్ని తప్పులు చేశారనుకుంటే అదే ఫోరం మీద నుంచే మొత్తం క్లోజ్ చేద్దాం. ఎస్, అంతేగాని దీన్ని మీరు మంచి వాళ్ళని చెప్పుకునే క్రమంలో ఎదుటి వ్యక్తిని తప్పుగా చూపించే ప్రయత్నం చేయడం, ఆ వ్యక్తిత్వ హననం చేయడం మాత్రం ఖచ్చితంగా ఆపమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. చిదంబరం గారు, మళ్ళీ మనం అడ్వకేట్ గారి దగ్గర కదా, అడ్వకేట్ గారు చెప్పండి సార్. సార్, ఇప్పుడు ఒక 420 కేసు పెడితేనే ఇంత ఉలికి పడుతున్నారే, మరి మీరు పెట్టిన 18 కేసులు కావచ్చు, మిగతా కేసులు కావచ్చు, ప్రతి దానికి గనక కౌంటర్ ఇచ్చుకుంటూ పోతే మరి మీ పరిస్థితి ఏంటి సార్? మరి దీని మీద ఒక లీగల్ అడ్వైజర్గా మీరు ఆయన పెట్టిన కేసులు మీరు పరిశీలించారు, అంటే మీ దగ్గరికి ఈయన ఏమైతే కేసుల వ్యవహారం మొత్తం కూడా మీరు మొత్తంగా చూశారు, దీంట్లో శ్రీధరరావు గారు మొత్తం కూడా మీ దగ్గర అన్ని చూపించారు. సో ఇవన్నీ చూసిన తర్వాత మీకేమనిపించింది అడ్వకేట్ గారు, అరుణ్ గారు? ఇది కోర్టు పక్షి, అది కోర్టు మీద అప్పుడప్పుడు వాళ్తుంటది. ఇప్పుడు కేసులన్నీ పెడితే ఇంకా కోర్టులో ఖచ్చితంగా తన స్థలంలో కూరగాయలు అమ్ముకోవడానికి అవకాశం ఇస్తే వాడిని పట్టుకొని వాడితో కేసులు పెట్టించి 25 లక్షల రూపాయలు ఎక్స్టార్షన్ చేయడం, ఇంకొకటి కూడా దాని మీద ఏదో అమ్ముకుంటానంటే వాడిని పట్టుకొని వాడితో కేసులు పెట్టించి చాలా విచిత్రంగా కోర్టు వ్యవస్థను సాంభావం అడుగుతున్నమాట వాస్తవం. ఓఎస్ 7 of 2023 2022 వడ్డే కృషి చెందనే వ్యక్తి, అందులో నేను సంధ్యాకరణ స్టేషన్ దగ్గర ఉన్న ల్యాండ్ లో కూరగాయలు అమ్ముకుంటున్నా ఇన్ని రోజులుగా ఈయన మీద 30 కేసులు అయినాయి. ఆ కేసులను దాఖలు నన్ను డిస్పోజల్ చేసారు, అక్కడ నేను లేను, నాకు అమ్ముకోవడానికి మళ్ళీ అవకాశం ఇవ్వండి అని 25 లక్షల రూపాయలు ఎక్స్ట్రార్డెడ్ అమౌంట్ కలెక్ట్ చేసుకున్న తర్వాత కృషి చెంది దాఖలు చేసిన సివిల్ సూట్ ఇది. ఆ సివిల్ సూట్ ఎంపల ఉన్నది ఎవరు? తాంబుడు. తాంబానే ఈ కేసు దాఖలు చేసింది. ఇంటర్ మాత్రం ఇవ్వలేదు. పెండింగ్ ఉంది 7 of 2022 కూకట్పల్లి జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు లో ఇంకా పెండింగ్ ఉంది. అంటే ఏ విధంగా జనాలను మభ్యపెట్టి ఏ విధంగా కేసులు పెట్టించిండు, ఇవన్నీ కూడా అన్ని పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. కౌంటర్ బ్లాస్ట్ మళ్ళీ కేసులు చేయాల్సి వస్తుంది. దాని వెనకాల అక్రమంగా సాంబ ఏ విధంగా ఇన్వాల్వ్ అయ్యిండు, 25 లక్షల రూపాయల రిసిప్ట్ ని కోర్టులో దాఖలు చేసిన తర్వాతనే కోర్టు ఆ ఎంట్రీ ఆర్డర్ ఐఏని డిస్మిస్ చేసింది. ఇప్పటికి కూడా దాన్ని బేస్ చేసుకుని కూకట్పల్లి పోలీస్ స్టేషన్ లో మరొక ఫిర్యాదు కూడా పెండింగ్ లో ఉంది. అక్కడ అధికారులు మరి ఏ విధమైన ప్రెషర్ ఉపయోగిస్తున్నాడో సాంబుడు తెలియదు, కానీ అది కూడా ఎఫ్ఐఆర్ స్టేజ్ లోనే ఆగి ఉంది. దాని మీద కూడా ఎఫ్ఐఆర్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఏది వదిలేదు లేదు, తప్పు చేసి చట్టాన్ని తన ఇల్లీగల్ లిబిడో కొరకు, ఇది చాలా తీవ్రమైన పదం కానీ వాడాల్సి వస్తుంది, లిబిడో కొరకు వాడుకుంటున్న సాంబశివరావు చట్టాన్ని ఏ విధంగా తన చుట్టని చట్టంలో ఉన్న వ్యక్తులను మభ్యపెట్టి కేసులను అవతల వాళ్ళ మీద ప్రోత్సహించడం, తన కేసులను ముగ్గ స్టేజ్లోనే ఆపేసుకునే ప్రయత్నం చేయడం తప్పుడు ఇన్ఫర్మేషన్లతో, అంటే రిట్రిక్షన్ లో క్రిమినల్ కేసు గురించి చెప్పాడు, క్రిమినల్ కేసులో రిట్రిక్షన్ గురించి చెప్పాడు, చెప్పకుండా కోర్టులను ఏ విధంగా తప్పుదో పట్టిస్తూ కోర్టు దృష్టికి తీసుకురావడానికి పూర్తి స్థాయి అవకాశం ఉంది. అరుణ్ గారు అరుణ్ గారు మీరు ఒక పదం వాడారు, ఇది వాడకూడదు అని చెప్పాను కూడా, ఆ లిబిడోకి సంబంధించి దానికి సంబంధించి అంత పెద్ద పదాన్ని సాంబశివరావు గారికి వాడటానికి అర్హులా? నిజంగానే అంత క్రిమినల్ మైండ్ అతనితో ఉందా అని మనం అనుకోవచ్చా? లిబిడో అంటే ఒక స్త్రీ యొక్క సెక్స్ తీవ్రత, సెక్స్ తీవ్రమైన కోరికను లిబిడోతో పోలుస్తారు, అది ఇల్లీగల్ లిబిడో అని అంటున్నాం. ఈ వ్యక్తి తాను తెరబట్టిండు న్యాయ వ్యవస్థ, అది ఒక న్యాయవాదిగా నాకు తెలిసి ఎవరు ఏ న్యాయవాది అయినా సరే తన దృష్టికి వస్తే ఇటువంటి వ్యక్తులను న్యాయ వ్యవస్థ వైపుకే రానియకూడదు. అంటే కోర్టు సూట్ వేసుకొని ఒక బ్రీఫ్ కేస్ పట్టుకొని కోర్టులకు తిరుగుతూ ఉంటాడు, అక్కడ నాకు ల్యాండ్ ఉంది మీకు ఏమైనా కావాలంటే క్లియరెన్స్ ఇప్పిస్తా అని చెప్తుంటాడు. ఇదే విషయంలో నాకు తెలిసి శ్రీధరరావు గారిని కూడా మభ్యపెట్టి కొన్ని లక్షల రూపాయలు ఆల్రెడీ కాజేసినట్టు నాకు ఇన్ఫర్మేషన్, కుషాయిగూడ ఏరియాలో
సైనిక్పూర్ కుషాయిగూడ ఏరియాలో అనుకోవడం, అది డబ్బులు కూడా తీసుకోవడం జరిగింది. అది ఇంతవరకు క్లియరెన్స్ రాలేదు. అలా అది ఆ కేసు కూడా పెండింగ్ లో ఉంది. ఆ కేసు కూడా తాంబనికి మెడకు తగులుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది. అంటే డబ్బులు తీసుకోవడం, ఇంకా దారుణమైన విషయం ఏంటంటే తన సొంత కూతురి కొరకు సంధ్యా కన్వెన్షన్ లో 75 లక్షల రూపాయలు ఖర్చు పెట్టించింది శ్రీధర్రావు గారితో. దానికి సంబంధించి రికవరీ పెండింగ్ ఉంది. ఇంకా కొల్లి సౌమ్య ఈ కేసులో ఏవన్ ముద్దాయి, తన సొంత కోడలు, తన కోడలు, తన కుమారుడైన అడ్వకేట్ అయిన సిద్ధార్థ వాళ్ళ అమ్మాయి పుట్టినరోజు వేడుకలు సంధ్యా కన్వెన్షన్ లో జరుపుకోవడం జరిగింది 2019లో. ఆ కేసు కూడా దాంట్లో కూడా ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదు. అది పక్కకు పెడితే ఇదే కొల్లి సౌమ్య కారు కొనడానికి లోన్ అడ్వాన్స్ చేయడం జరిగింది 9 లక్షల రూపాయల డీడీ కంపెనీకి, కారు కంపెనీకి శ్రీధర్రావు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా కిందేసుకొని కూర్చుంది. దాదాపు 5 నుంచి 6 కోట్ల రూపాయలు సంధ్యా కన్వెన్షన్ గ్రూప్ నుంచి, సంధ్యా గ్రూప్ నుంచి మాడుతున్న సాంబశ్వరరావు మొత్తాన్ని కొట్టేయాలన్న ప్రయత్నం ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. ఎలిమినేట్ చేస్తే, భౌతికంగా శ్రీధర్రావుని ఎలిమినేట్ చేస్తే కేసులు మొత్తం ఆస్తి అంతా మనమే పంచుకుందామని ఆయన సహాయం పొందిన వ్యక్తులను వైపు తిప్పుకొని రకరకాల కేసులు పెట్టించింది. శ్రీధర్రావు గారు చాలా గట్టి గుండె, 100కు 100% తట్టుకోగలిగారు. అంటే ఒక విషయం కూడా చెప్పుకోవచ్చు సార్, అంటే పోలీస్ కమిషనర్నే తట్టుకొని నిలబడగల వ్యక్తి అరుణ్ గారు. ఒక విషయం చెప్పుకోవచ్చు అంటే శ్రీధర్రావు గారు అంటే మనం ఏమైతే ఈ సాంబశివరావు గారి విషయంలో ఇన్ని డబ్బులు ఇవ్వాల్సి వచ్చినా, ఇంత మోసపోయినా, ఇన్ని కేసులు పెట్టి ఇబ్బంది పెట్టినా, ఇంకా ఆయన సాంబశివరావు పట్ల నిజంగా అప్పటి నుంచి యారగంటగా పోయి ఉంటే, అంటే ఈయన పెట్టిన ప్రతి కేసుకి కౌంటర్ ఇచ్చకుండా పోయి ఉంటే ఈరోజు సాంబశివరావు పరిస్థితి ఏంటి? సో అయినప్పటికి కూడా ఇప్పటికి కూడా మారతాడేమో అని చెప్పేసి కూడా మనం ఎదురు చూస్తూ ఉన్నాం. ఫైనల్గా మనం చిదంబరం గారితో మాట్లాడదాం సార్. చూడండి సార్, అంటే అడ్వకేట్ గారు చిట్టా విప్పుతుంటే, ఒక్కోటి బయటపడతా ఉంటే నిజంగా ఇలా జరిగిందా? ఒక సీనియర్ జర్నలిస్టు, గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న వ్యక్తి ఇలా చేశాడా అంటే మాత్రం నిజంగా మనకు ఆశ్చర్యం కలగమానదు. మరి దీన్ని మనం ఫైనల్గా అసలు ఏ విధంగా చూడొచ్చు? ఇన్ని రకాలుగా శ్రీధర్రావు గారికి డబ్బులు ఇవ్వాల్సి వచ్చినప్పటికీ కూడా ఇంకా ఏదోటి చేసి తాను చాలా సౌమ్యుణ్ణి, ఎలాంటి అవినీతి మరకలేని వ్యక్తి అని చెప్పుకునే ప్రయత్నం, దాన్ని ఏ రకంగా చూడొచ్చు సార్? మనం అయితే ఇక్కడ ఒక చిన్న అంటే ఒక కథ గుర్తొస్తుంది నాకు. అంటే ఒకప్పుడు చిన్నప్పట్లో, అంటే చిన్నప్పుడు మనం చూసినప్పుడు ఊర్లలో కిరాణా కొట్లు ఉంటాయి. కిరాణా కొట్లో 100-200 రూపాయలు అప్పు తీసుకున్న వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఆ 100-200 అడగగానే తను గొడవ పెట్టేసుకొని వాడు దూరంగా వెళ్ళిపోతాడు. దానివల్ల ఏమవుతుంది అంటే, ఆ 100-200 అడగకుండా వీడు మొహం చూడకుండా ఆ మేనేజ్ చేస్తుంటారు అనమాట. మేబీ ఇప్పుడు అరుణ్ గారు చెప్పిన ఈ లిస్టు మొత్తం చూసిన తర్వాత మేబీ అలాంటి ఒక స్ట్రాటజీ అని ఇక్కడ ఫాలో అవుతున్నారని ఒక అనుమానం అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. కేవలం ఈ 1200 మీటర్లకు సంబంధించిన స్థలం వివాదం మాత్రమే కాదు, వాళ్ళిద్దరి మధ్య జరిగిన చాలా లావాదేవీలకు సంబంధించి తను ఒకవేళ రేపు పొద్దున బయటకు వచ్చి మాట్లాడినా సరే, మొదటగా నేను రాయి వేశాను కాబట్టి ఆ ఎగిరే మొత్తము ఏదైతే ఉందో అదంతా వేరే వాళ్ళకు ఉండాలి, తన మీద పడకూడదు అనే ఒక ప్రయత్నం చేసినట్టుగానే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ మాత్రం అగైన్ అండ్ అగైన్ మనం చెప్పాల్సింది ఒకటే విషయము, నిజంగానే మీరు నిజాయితీ పరుడైతే నిజాయితీని నిరూపించుకోవడానికి మీకు ఆప్షన్స్ ఉన్నాయి, ఆ ఆప్షన్స్ అన్ని ఉపయోగించుకోండి, తద్వారా మీరు నిజాయితీ పరులని చెప్పుకోండి తప్ప కేవలం మీకు మీరు సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇచ్చుకోవడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు అని అయితే మనం ఇక్కడ క్లియర్గా చెప్పాలి. మీరు అన్నట్టుగా ఇన్ని లావాదేవీలు ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగితే ఆ లావాదేవీలకు సంబంధించిన సమాధానాలు చెప్పకుండా సంబంధం లేని వ్యక్తులను దీనిలోకి తీసుకురావడము, సంబంధం లేని విషయాలను దీనిలోకి తీసుకురావడం ద్వారా తను దీన్ని మరింత నేరో కాకుండా మరింత వైడన్ చేస్తున్న ప్రయత్నం ఏదైతే కనిపిస్తుంది చాలా క్లియర్గా, దాని నుంచి తను కూడా వీలైన తొందరగా బయటకు వస్తే మంచిది అనేది మన సలహాగా చెప్పొచ్చు విన్నారని. ఓకే సార్, థ్యాంక్ యూ చిదంబరం గారు, అలాగే థ్యాంక్ యూ అరుణ్ గారు. చూస్తున్నారు కదా, సాంబశివరావు గారికి సంబంధించిన లీలలు ఒక్కోటి బయటపడతా ఉంటే నిజంగానే ఒక గౌరవప్రదమైన జర్నలిస్ట్గా ఉండి ఇలా చేశారా అని చెప్పిన అని చెప్పుకోక తప్పదు. అయితే ఇక్కడ శ్రీధర్రావు గారు సంబంధించి ఆయన చాలా సమయంతో ఉన్నారు, ఇది ఈ రోజుతో పోయేది కాదు, దీనికి సంబంధించి మీ దగ్గర నుంచి నేను తప్పు చేశాను లేకపోతే మీరు చేసిన దాని మీద దానికంటే ఖచ్చితంగా శ్రీధర్రావు గారికి సంబంధించి మీరు చేసిన అన్యాయం ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోతే కోకొల్లో ఉన్నాయని చెప్పిన ఎవిడెన్సులు రాజ్ న్యూస్ దగ్గర ఉన్నాయి. ఖచ్చితంగా ఇది ఇప్పటితో పోదు, వరుస కథనాలు వస్తూనే ఉంటాయి, ప్రతి కథనానికి మీరు సాక్ష్యం చెప్పాల్సి ఉందే, ఇప్పటిదాకా మీ టైం నడిచింది,
ఇకపై శ్రీధర్ గారు చేస్తున్న న్యాయ పోరాటానికి ఖచ్చితంగా సపోర్ట్గా ఉంటుంది రాజ్ న్యూస్. దానికి సంబంధించి ఒక్కొక్కటిగా ఒక్కొక్క విషయం బయటపడుతుంటే నిజంగానే నీతిపరుణ్ణి న్యాయానికి ప్రతిరూపం నేనని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు కదా. మరి దీనికి ఇప్పుడు 420 కేసుకే ఈ రకమైన తిమ్మిని పంపించే ప్రయత్నం చేశారు. ఇక రాబోయే కథనాలు, రాజ్ న్యూస్లో రాబోయే కథనాలు ఏమైతే ఉన్నాయో, ఒక్కొక్క సాక్ష్యం, ఒక్కొక్క ఎవిడెన్సు, ఒక్కొక్క దాన్ని ఏమంటారు ఘోరం అనొచ్చో, లేకపోతే ఒక ఏ రకంగా అంటే ఈ రకం కూడా మోసం చేయవచ్చా, ఒక మనిషిని నమ్మించి నమ్మబలికి నమ్మక ద్రోహం ఏ రకంగా చేస్తారు అన్న విషయాల మీద ఇన్ని మాటలు మాట్లాడుతున్నా. మాటలు కాదు, ఈ మాటలకు సమాధానం కూడా మా దగ్గర ఉంది రాజ్ న్యూస్ దగ్గర. త్వరలో అనేకమైన సాక్ష్యాలతో సహా, ఇది ఓన్లీ ఒక కేసు సంబంధించి పెట్రోల్ బకెట్ కాదు, ఇలాంటివి చాలా ఉన్నాయి. సాంబశివరావు గారు ఇప్పటికీ రెస్పెక్ట్ ఇచ్చే మాట్లాడుతున్నాం, ఇంకా చాలా ఉన్నాయి, వేచి చూడండి. రాజ్ న్యూస్లో రాబోయే కథనాలకు చాలా కుర్చీలు కదులుతాయి. ఎవరెవరు ఎలా మోసం చేశారో, ఎవరెవరు ఎలా చీటింగ్ చేశారో, ఏ రకంగా ఆయనను మానసిక క్షోభకు గురి చేశారో కూడా రాజ్ న్యూస్ దగ్గర పూర్తి ఎవిడెన్స్లు ఉన్నాయి. ఈయన సాంబశివరావు కాదు, ఇంకా చాలామంది వ్యక్తులు శక్తులు ఉన్నారు, ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు. రాజ్ న్యూస్ సాక్షిగా ప్రతి ఒక్కటి బయటపెడతాం, వెయిట్ అండ్ సీ. ఇప్పటి వరకు మీరు ఒక కేసు గురించి చూశారు. శ్రీధరరావు గారు నిజంగా ఒక బిజినెస్ మ్యాగ్నెట్ని, ఒక బిజినెస్ పర్సన్ని ఎంతమంది ఏ రకంగా ఎంత దారుణమైన పొజిషన్లో ఆయన ఇబ్బంది పెట్టారని మాత్రం ఖచ్చితంగా త్వరలో మీ ముందుకు ఉంచే ప్రయత్నం చేస్తాం. ఇది ఇప్పటికీ మీకు చెప్తున్న వార్త. దీని మీద మరి సాంబశివరావు గారు ఏ రంగా స్పందిస్తారో కూడా వేచి చూడాలి. మరి ఆయన స్పందన కోసం కూడా మనం వెయిట్ చేస్తూ ఉన్నాం. మరి శ్రీధరరావు గారు కూడా మరి ఇవన్నీ కూడా మేము ఓపెన్ డిబేట్లో మీకు ఛాలెంజ్ చూస్తున్నాం, మరి మీ సంబంధం ఏంటో చూడాలి. ఇది ఇంతటితో ఆగిపోదు, ఖచ్చితంగా సిరీస్ ఆఫ్ కథలు కథనాలు వస్తూనే ఉంటాయి. మీరు చేసిన ప్రతి అన్యాయానికి సంబంధించిన ప్రతి ఎవిడెన్స్లు కూడా పెట్టడానికి మేము రాజ్ న్యూస్ త్వరలో మీ ముందుకు మళ్ళీ వస్తుంది. దిస్ ఇస్ ఇన్నారెడ్డి సైనింగ్ ఆఫ్.